క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రియులైన మీ అందరికీ కూడా క్రీస్తు నామములో ఆహ్వానం పలుకుతున్నాను. మరి మనం గత 2 వారాలుగా ఆలోచిస్తున్న ఈ అంశం ప్రపంచ భాషల వెనుక ఉన్న దైవ రహస్యం. ఈ ప్రపంచ భాషలు అన్నవి రావడానికి మూలం దేవుడే. ప్రపంచమంతా ఒక్క భాష ఒక్క పలుకు ఉన్న సందర్భంలో ఆయనే బాబెలు సందర్భంలో ఒక గోపురాన్ని కట్టి ఒక్క దగ్గరే స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుందాము అనుకున్న ఆ రోజు మనుష్యుల తప్పుడు ప్రణాళికను ఆయన భంగపరిచి అందరినీ కూడా ప్రపంచ ప్రాంతాలకు ఖండాలకు ఆయన చెదరగొట్టాడు. అలా చెదిరిపోవడానికి వారి భాషే కారణం అన్నది మనం చదువుకున్న సత్యం. లోకంలో మనుషులు ఎందుకు వారు వేరు వేరు ప్రాంతాలను ఆక్రమించుకున్నారు అన్నది వలసలు పోయారు అన్నది ఈరోజున్న ప్రపంచ చరిత్ర చెప్పలేదండి. ఎవరిని అడిగినా ఈరోజున్న వరల్డ్ హిస్టరీ ఏమండి ప్రపంచ చరిత్రను మీరు చదవగలిగితే ప్రపంచ చరిత్ర చెప్పిన నిజం ఏంటో తెలుసా? ఈరోజు యావత్తు భూమి మీద అన్ని ఖండాలకు విస్తరించిన జనం మధ్య ప్రాచ్యము నుండి వచ్చినవారు, మిడిల్ ఈస్ట్ అన్నారు దాన్ని. అంటే మధ్యనున్న ప్రాంతము నుంచి యావత్తు ప్రపంచానికి చెదిరి వచ్చిన వారే. ఈరోజు వారందరి డిఎన్ఏలు పరీక్షించిన ఏమండి వారి జన్మ పరమార్థాన్ని ఈరోజున్న ప్రపంచ దేశాల మానవులు గ్రహించకపోయినా వారి శరీరం వెనక ఉన్న అంతరింద్రియాలు నిజాలు పలుకుతున్నాయి. ఏవని? ఒకే తల్లికి జన్మించిన వారని. అది ఈరోజున్న లేటెస్ట్ సైన్స్. మైటోకాండ్రియల్ డిఎన్ఏ మనం విన్నాం. అంటే ప్రపంచంలోని మనుషులందరికీ కూడా ఒకే తల్లి. ఏమండి నిజంగా బైబిల్ అలాంటి గొప్ప విషయాలను ఈరోజు ఆధునిక శాస్త్రం చెప్పక మునుపే క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితం ఆదికాండం అనే బైబిల్ తొలి పుస్తకములోనే వ్రాయించాడు అంటే ఎందుకోనండి ఈ సమాజం బైబిల్ను స్వీకరించలేకపోతుంది? ఎందుకో అది దైవ గ్రంథము అని నమ్మలేకపోతుందండి. అదే నరమా బాధ. ఎందుకు ఈ మానవాళి బైబిల్ని కేవలం ఒక మత సంబంధమైన పుస్తకంగా గుర్తించి ఒక కోణంలోనే దాన్ని చూడగలుగుతుంది? మనిషి రాసిన ఎన్నో తప్పుడు కథనాలను తప్పుడు పుస్తకాలను ప్రతిరోజు చదువుకునే ఈ మానవాళి ఎందుకండి ఈ ప్రాచీన గ్రంథమైన బైబిల్ని చదవలేకపోతున్నారు? చదివి అందులో నిజాలు ఎందుకు గ్రహించలేకపోతున్నారు? అందుకేనండి ఈ పోరాటం, అందుకేనండి ఈ వివరణ, అందుకేనండి ఈ ప్రయాసం, అందుకేనండి ఈ ప్రచారం. ఇది మత ప్రచారం అని పేరు పెట్టినా ఏమండి నాకు తెలిసిన నిజాన్ని యావత్తు భూమి మీద ప్రకటించే హక్కు మొదట దేవుడు నాకు ఇచ్చినట్లయితే తర్వాత నేను ఉన్న దేశం చట్టంగా రూపొందించి నాకు ఇచ్చింది. ప్రకటించు, నీ నమ్మకాన్ని ప్రకటించు, నువ్వు నమ్మిన విశ్వాసాన్ని ప్రచారం చేయి, ప్రొపగేట్, ప్రొఫెస్. దేవుని పిల్లలారా, కనుక ఈరోజు ప్రపంచ చరిత్ర మానవాళి యొక్క మూలాన్ని మధ్య ప్రాచ్యానికి చూపిస్తే ఆ మధ్య ప్రాచ్యంలో ఉన్న మిడిల్ ఈస్ట్లో ఉన్న ప్రాంతమేనండి బాబిలు. భౌగోళికంగా అండి ఆ బాబిలు ప్రాంతం ఈరోజు ప్రస్తుతం ఉన్న ఇరాక్. అక్కడ నుంచి చెదిరిపోయింది మానవాళి. అలా చెదిరిపోయింది అనడం కంటే చెదరగొట్టబడింది అన్నది నిజం. అది ప్రపంచ చరిత్రకారులకు తెలియదండి. ప్రపంచ చరిత్రను రాసిన ఎందరో హిస్టోరియన్స్కి తెలియదండి. వారికి తెలియని సంగతి బైబిల్ చెప్పింది. ఎందుకంటే వారిని దేవుడే చెదరగొట్టాడు. మరొకసారి మనం దాన్ని మరలా ఈ ఎపిసోడ్లో ఒకసారి దాని గురించి మనం ఆలోచిద్దాము. ఆదికాండం 11వ అధ్యాయం మొదటి వచనం 6-7 వచనాలు మనం చూడగలిగితే భూమి అందంతటా ఒక్క భాష ఒక్క పలుకు ఉండెను. అలాంటి సందర్భాలలో
అప్పుడు యెహోవా ఆరవచనం, ఇదిగో జనం ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే, వారు పని ఆరంభించారు, ఇక మీదట వారు చేయదలచిన ఏ పని చేయకుండా వారిని ఆటంకం ఏమి ఉండదు, గనుక మనము దిగిపోవాలి. వారిలో ఒకని మాట మాట ఒకరికి తెలియకుండా ఒకరితోనొకరు సంభాషించుకునే మాటలు తారుమారు చేయాలి. ఇక మీదట వారు చేయదలిచి ఏ పనికి ఆటంకము చేయకుండా వారికి ఆటంకం ఏమీ ఉండదు, గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాష అంటున్నాడు చూడండి, అక్కడ వారి భాషను తారుమారు చేయదము రండి. ఏమండి తొమ్మిదో వచనాన్ని చదవండి. దానికి బాబెలను పేరు పెట్టెను, బాబెలు అనగా తారుమారు. ఎందుకంటే అక్కడ యెహోవా భూజనులందరి భాషను, భూజనులందరూ భూమి మీద జనులు అంటూ ఉంటే అది బాబెలు దగ్గరే ఉన్నారు ఆ రోజు, ఇంకెక్కడ లేరండి. ఒకని నుండి ప్రతి జాతి మనుషులు సృష్టింపబడ్డారు అన్నది బైబిల్ చెప్పిన నిజం. ఒక అమెరికన్ వచ్చినా, ఒక ఆఫ్రికన్ వచ్చినా, ఒక ఆస్ట్రేలియన్ వచ్చినా, ఒక రష్యన్ వచ్చినా, ఒక చైనీస్ వచ్చినా, ఒక ఇండియన్ వచ్చినా, ఏమిటి వీళ్ళందరూ వివిధ జాతులు, వారి రూపాలు వేరు, వారి రంగులు వేరు, ఏమండి వారు చూపుకున్న విధానాలు వేరు, వారు కనిపించే విధానం, కానీ వీరందరూ ఒకరి నుంచే. ఏనాడో బైబిల్ చెప్పిందండి, ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి అని. కనుక అలా ఒకరి నుంచి సృష్టింపబడిన ప్రతి జనాంగాన్ని ఏం చేశారటండి, యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. 11:9 వచ్చిన ఇప్పుడు మనం చదువుకుంటున్న మాట, దానికి బాబెలను పేరు అనగా తారుమారు. ఎందుకంటే అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడ నుండి యెహోవా భూమి అందంతటా వారిని చెదరగొట్టి, అందరినీ చెదరగొట్టాడండి. అన్ని ప్రాంతాలు వారు ఆక్రమించుకోవాలి కదా, అన్ని ప్రాంతాలను వాళ్ళు అనుభవించాలని కదా దేవుడు చేశాడు, ఒక దగ్గర ఉండిపోతే ఎలా. అందుకు భాషను తారుమారు చేసి వారిని చెదరగొట్టి వివిధములైన భాషలను వారి మధ్య కల్పించటం వలననే వారు విడిపోయారండి. ఎందుకు వలస వెళ్ళిపోయారు వీళ్ళు, ఎందుకు వలస వెళ్ళిపోయారు అనేది తెలియదండి. మన భారత చరిత్రను మనం చూస్తే మొట్టమొదటిసారిగా మన భారతదేశానికి వలస వచ్చిన వారిలో ద్రావిడులు ఉన్నారండి. ఆ తర్వాత వలస వచ్చిన రెండవ తెగలో ఆర్యులు ఉన్నారండి. ఆర్యులు వచ్చి ఉత్తర భాగంలో ఉన్న మరి ద్రావిడులను వాళ్ళు క్రిందకు నెట్టేయటం వలన ఈరోజు దక్షిణ భాగానికి ఈరోజు భారతీయులలో ద్రావిడులు వచ్చేశారు. ఉత్తర భాగాన్ని అంతటినీ కూడా ఆర్యులు ఆక్రమించుకున్నారు. మరి ఇంతకీ ఆర్యులు కానీ ద్రావిడులు కానీ వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అంటే, ఏమండి ఇటు ఇండియన్ హిస్టరీ ప్రకారంగా కానివ్వండి, లేదంటే వరల్డ్ హిస్టరీ ప్రకారంగా కానివ్వండి, వీళ్ళందరూ ఖైబరు బోలను కనుమలు గుండా భారతదేశంలోనికి ప్రవేశించారు. ఎక్కడి నుంచో తెలుసా, మధ్యప్రాచ్యము. అంటే మన పూర్వీకులు, మన తాత ముత్తాతలు వీళ్ళందరూ కూడా బాబెలులో ఒక్క జనముగా, ఒక్క భాషను కలిగిన వారుగా ఉన్న వారు ఆ రోజు దేవుని సంకల్పానికి వారు అభ్యంతర కారణంగా ఉన్నారు. గనుక వారందరూ వివిధ ప్రాంతాలకు చెదిరిపోవాలి అన్నది దేవుని సంకల్పం. గనుక దేవుడే వారిని చెదరగొట్టవలసిన అవసరత ఏర్పడింది, అందుకు చెదరగొట్టాడు. అందులో భాషలు వారికి తారుమారు చేశాడు. ఒకరి భాష ఒకరికి అర్థం కాకపోవటం వల్ల వారు ఏ విధంగా వారు దేశముల్లో వేరైపోయారంటే, 10:5 చదవండి. ఆదికాండం 10:5 అందులో ఏమంటున్నాడు, ఆదికాండం 10:5 వీరి నుండి సముద్ర తీరమందలి జనులందరూ వ్యాపించారు, వారి వారి జాతుల ప్రకారము, వారి వారి భాషల ప్రకారము, వారి వారి వంశముల ప్రకారము ఆయా దేశములలో వారు వేరైపోయిరి, వేరుగా వెళ్ళిపోయారు. ఆర్యులు ద్రావిడులు మాట్లాడుకునే భారత భాష, మన భారతదేశంలో అన్ని భాషలకు ప్రాచీన భాష మూల భాష
సంస్కృతము అంటాం కదండి, అవునండి, సాంస్క్రిట్. అది మన భారతదేశ భాషలన్నిటికీ కూడా మూల భాషగా మనం చెప్పుకుంటాం. ఇక ప్రాచీన భాషగా తమిళ భాషను గుర్తించారు, మీకు తెలుసో తెలీదో. ఏమండి చరిత్రను చదువుతున్నారా, మీరు ఫాలో అవుతున్నారా? తెలుసుకోవాలండి, అప్డేట్స్ తెలుసుకోవాలి. ఏమండి ప్రపంచ స్థితిగతులు తెలుసుకోకపోతే బైబిల్ను మీరు ఎలా మాట్లాడగలరు చెప్పండి? బైబిల్ గొప్పదని సమాజం మధ్య మీరు ఎలా నిరూపించగలరు చెప్పండి? బైబిల్ యొక్క ఔన్నత్యాన్ని ప్రకటించాలి అంటే ఈ ప్రపంచ స్థితిగతులు తెలుసుకోవాలి. ఈరోజు ప్రపంచ భాషలలోని ప్రాచీన భాష ఏంటో తెలుసా? అత్యంత ప్రాచీన భాషగా గుర్తించినది తమిళ భాష. చూడండి, వెతకండి, తమిళ భాష అంటే తమిళ భాషను నేర్చుకున్నది ఎవరు? ఒకరోజు మన రాష్ట్రం కూడా, ఆంధ్ర రాష్ట్రం కూడా తమిళనాటి రాష్ట్రమే. తమిళనాడులోని రాష్ట్రంగా కలిసి ఉన్న రాష్ట్రమే ఆంధ్ర రాష్ట్రం, మద్రాసి రాష్ట్రం. వారి భాష తమిళ్. ఏమండి తమిళ భాష ప్రాచీన భాష అంటే భారతదేశంలో ఉన్న అందరికంటే ప్రాచీన భాష తమిళ భాష అన్నప్పుడు ద్రావిడ భాష. ద్రావిడులు కదండి, తమిళనాట ఉన్నవాళ్ళు ఎవరండి? డిఎంకే పార్టీ అని ఎందుకన్నారు? ఏమండి అన్నా డిఎంకే అని ఎందుకన్నారు? డి అంటే ఏడు తెలుసా? ద్రావిడ అని అర్థం. ద్రావిడ అని అర్థం అండి. దక్షిణ భారతదేశంలో మనం ద్రావిడులు అండి. మన ప్రాచీన పితరులు తాత ముత్తాతలు ద్రావిడులండి. మొట్టమొదటిసారిగా భారతదేశంలో అడుగుపెట్టిన వాళ్ళు మనమేనండి. ద్రావిడులండి అడుగుపెట్టింది మన ప్రాచీన భాష. ఏమండి ఈరోజు వాళ్ళు నన్ను కొనుక్కుంటున్నట్లుగా ఒకప్పుడు ప్రాచీన భాష లిపి ఉన్న భాష, వారు సంభాషించుకున్న భాష తమిళ భాష. దేవుని పిల్లలారా, ఒక్కసారి మనం చరిత్రలోనికి వెళ్ళగలిగితే ఏంటి భాషల వెనక ఉన్న ఆంతర్యం? దేవుడు ఎందుకు ఇన్ని రకాల భాషలను కలుగు చేయటం ఏంటి? భాషను బట్టి వారు ఆయా దేశాలకు చెదిరిపోవడం ఏంటి? అదే కదండి ఆదికాండం 10:5 మనం చదువుకున్న మాట, వారి వారి జాతుల ప్రకారము, వారి వారి భాషల ప్రకారము, వారి వారి వంశముల ప్రకారము ఆయా దేశములలో వారు వేరైపోయిరి అంటున్నాడు. చూడండి, వేరు వేరు వేరుగా మారిపోయి ఎందుకు వేరయ్యారంటే భాషను బట్టి వేరయ్యారు. భాషను బట్టి వేరయ్యారు వాళ్ళందరూ కూడా. కనుక యావత్ ప్రపంచంలో జనులు విస్తరించడానికి భాషే ప్రధానమా? అవును. ఆ భాషే ప్రధానమైతే ఆ భాషను వారి మధ్య చొప్పించినది భాషే కాదు భాషలు. ఆ భాషలను చొప్పించింది తన కన్న తండ్రి అయిన దేవుడు. భాషల వెనక ఉన్నాడు దేవుడు. దేవుడే వాళ్ళని చెదరగొట్టడానికి వాళ్ళ భాషలను సృష్టించి అన్ని దేశాలకు వారు వలసపోయే వలసదారులుగా దేవుడు మలిచాడు. వెళ్ళిపోయారు, ఆయన సంకల్పం నెరవేరింది. అన్ని ప్రాంతాలు చివరకు సముద్రాలను కూడా, మహాసముద్రాలను కూడా దాటి అటు ఉత్తర దక్షిణ అమెరికాలకు చేరుకున్నారు, ఇటు ఆస్ట్రేలియా ఖండానికి చేరుకున్నారు, అటు చిన్న చిన్న ద్వీపాలకు చేరుకున్నారు, అటు ఉత్తర దక్షిణ ఏమండి నార్త్ పోల్ సౌత్ పోల్ ఆర్కిటిక అంటార్కిటిక ప్రాంతాలకు కూడా మనుషులు చెదిరిపోయారండి. వెళ్ళారండి ప్రయాణం చేసుకుంటూ వెళ్ళారు, విస్తరించిపోయారు. యావత్తు భూమి మీద కాపురం ఉండాలి కదా ఆయన సంకల్పం. యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు ఒక బాబిలులోనే కాదు వాళ్ళు ఉండాల్సింది, యావత్తు భూమి మీద ఆరిన నేల మీద మనుషులు ఉండాలి అని ఆయన సంకల్పించాడు. గనుక వీరు బాబిలు దగ్గరకు వచ్చేసారేంటి, ఎత్తైన మందిరాన్ని కట్టడం ఏంటి, ఎత్తైన ఒక శిఖరాన్ని కట్టుకోవాలనుకోవడం ఏంటి, అక్కడే ఉండిపోవాలనుకోవడం ఏంటి? దేవుని యొక్క ఉద్దేశాలకు వారి మనుషుల యొక్క ఆలోచన భిన్నంగా ఉంది. కనుకనే తారుమారు చేసి, తారుమారు చేయడానికి భాషలు ప్రయోగించి వాళ్ళ మధ్య వివిధములైన భాషలను బట్టి, వారి వారి భాషలను బట్టి వారు తెగలుగా విడిపోయి వారి వారి ప్రాంతాలకు వెళ్ళిపోయారండి. అలా వచ్చిన వాళ్ళేనండి భారతదేశంలో భారతీయులు కూడా. ఏమండి ఇది ప్రపంచ చరిత్ర చెప్పని నిజం. బైబిల్ చరిత్ర మాత్రమే చెప్పిన నిజం. బైబిల్ చరిత్రను బయటకు చెప్పాలి కదండి, ఇది బైబిల్ మత గ్రంథం కాబట్టి ఎప్పటి వరకు దీనిలో ఉన్న చరిత్రను వాళ్ళు నమ్మలేకపోతున్నారు. కానీ బైబిల్లో వ్రాయబడిన సందర్భాలు, బైబిల్లో
గుర్తించబడిన ప్రదేశాలు, ఎన్నిక చేయబడిన దేశాలు, భాషలు ఇవన్నీ చూడగలిగితే అవన్నీ కట్టుకథలు కావండి, పుట్టించినవి కావండి, ఊహను బట్టి చెప్పినవి కాదండి, జరిగిన వాస్తవాలను దేవుడు చరిత్రగా మన కొరకు భద్రపరిచి రాయించిన సంగతులు ఇవన్నీ. ఆ పుస్తకమే లేకపోతే ఈరోజు మనం ఈ మాటలను మనం ఎలా మాట్లాడుకోగలం చెప్పండి. దేవుని పిల్లలారా, కనుక దేవుడు అనుకున్న సంకల్పం నెరవేరింది. భాషల ద్వారా అందరినీ చెదరగొట్టాడు. మరి చెదరగొట్టిన పిల్లలకు తన జ్ఞానం అందాలి, తాను దేవుడన్న నిజం వాళ్ళు తెలుసుకోవాలిగా. ఏమండి, ఆయన అనుకున్న ఆలోచన ప్రకారంగా అందరూ వెళ్ళిపోయారు, చెదిరిపోయారు. ఓకే, ఒక ఉద్దేశం ఆయన నెరవేరింది, కానీ అంతకన్నా ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటి? తాను దేవుడన్న నిజం, తానే యావత్తు భూమికి సృష్టికర్త అన్న నిజం చెదిరిపోయిన భాషలు, వివిధ భాషలలో ఉన్న ప్రజలు తెలుసుకోవద్దా? ఏమండి, తెలుసుకోలేవద్దా? ఎవరు దేవుడో, ఎవరు తమను కన్నారో, ఎవరు ఈ సృష్టిని సృష్టించారో అన్న నిజం ఈ మనుషులు తెలుసుకోవద్దా? తెలుసుకోవాలండి. తెలుసుకోవాలి అంటే ఇప్పుడు ఈ భాషలలో తారుమారు చేయబడిన వివిధములైన ఇన్ని వేల భాషలు, ఏమండి, వేల 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 భాషలలోనికి అతనిని గూర్చిన జ్ఞానము వెళ్ళేది ఎలా? తనను గూర్చిన జ్ఞానం ప్రకటించబడేది ఎలా? ఇది ఒక పెద్ద ప్రశ్న. భాషలు మారినా, ప్రజలు వేరు వేరు ప్రాంతాలకు చెదిరిపోయి వలసపోయినా దేవుణ్ణి మరవకూడదు కదా. అమెరికా వారైనా, ఆస్ట్రేలియా వారైనా, రష్యా వారైనా, చైనా వారైనా, ఎవరి వారైనా, ఏ ప్రాంతానికి చెందిన వారైనా, వారు దేవుని ఉనికిని తెలుసుకున్న వారై ఉండాలి. వారు దేవుని గూర్చిన అనుభవ జ్ఞానము కలిగిన వారుగా ఉండాలి. దేవుణ్ణి తెలుసుకోరా? చెదిరిపోయారు, మంచిదే. అన్ని ప్రాంతాలకు వెళ్ళాలనుకున్న ఆయన ఉద్దేశం నెరవేరింది, కానీ తన ఉనికిని ప్రజలు మరిచిపోయారండి. వెళ్ళిన వారు చెదిరిపోయిన వాళ్ళు, దేవుని దేవునిగా గుర్తించలేని పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే రోమపత్రిక మొదటి అధ్యాయంకి వచ్చేసరికి అక్కడ దేవుణ్ణి ఎలా వాళ్ళు మలిచేసుకున్నారు అంటే దేవుడు అర్థం కాలేదు వాళ్ళకి. దేవుడు ఈ చెదిరిపోయిన ఈ సంతతులకు దేవుడు అర్థం కాకుండా పోయాడు. ఎవరు దేవుడు, ఎలా ఉంటాడు దేవుడు? ఈ నిజాన్ని తెలుసుకోలేని, ఈ భాషలు నేర్చుకున్న, ఏమండి, ఈ తెలివైన జనాంగాలు ఏదో భాషలు మేమే కనిపెట్టేశాము అనుకుంటున్నారు. నిన్న మొన్న వచ్చిన భాషలకు నువ్వు రూపకర్తవు కావచ్చేమో, కానీ నీ తాత ముత్తాతలు, నీ పూర్వీకులైన వారు చెదిరిపోయారే, ఆ రోజు వారు మాట్లాడుకున్న భాష అది నువ్వు నేర్చుకున్న భాష కాదు, వాళ్ళు స్వయంగా నేర్చుకుని తయారు చేసుకున్న భాష కాదది. సాక్షాత్తు సర్వేశ్వరుడైన దేవుడే, అందరికీ తండ్రి అయిన దేవుడే భాషలను వారికి నియమించి, వివిధములైన భాషను వాళ్ళ మధ్య నేర్పించి కల్పించి వారిని చెదరగొట్టాడు. భాష నేర్చుకున్న నీవు, మాట్లాడడం నేర్చుకున్న నీవు దేవుని గుర్తించగలిగావా? చివరికి వాళ్ళు దేవుణ్ణి ఎలా తెలుసుకున్నారు ఇక్కడ చెబుతున్నాడు చూడండి. రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 23వ వచనం అండి. వారు అక్షయుడు, అక్షయుడు క్షయము లేనివాడు, నాశనము లేనివాడు, చావు లేని దేవునిని వాళ్ళు ఏం చేశారటండి? అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుష్యులు, చనిపోయే మనుష్యుల రూపాలలోనికి మార్చారటండి, పక్షుల రూపాలలోనికి మార్చేశారటండి, నాలుగు పాదాలు కలిగిన జంతువుల రూపాలలోనికి మార్చేశారటండి, పురుగులు చివరికి నేలలో మట్టిలో తిరిగి పురుగుల రూపంలోనికి మార్చేశారటండి, ప్రతిమా స్వరూపాలుగా మార్చేశారు, ప్రతిమలు చేసేసుకున్నారటండి, పురుగు ప్రతిమ, చతుష్పాద జంతువు ప్రతిమ, ఏమండి, పక్షుల ప్రతిమ, మనుష్యుల ప్రతిమ, ప్రతిమలను చేసుకుని దేవునికి గుర్తింపు ఇవ్వని వారుగా, దేవుడినే తెలుసుకొనలేని వారుగా మారిపోయారు. ఏమండి, ప్రతిమలు చేసేసుకున్నారండి. అందుకే పౌలు గారు ఎదెన్సు పట్టణంలో తిరుగుతున్నప్పుడు ఆయన ఏం చూశాడు? అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయం చూడగలిగితే ఆయన వెళ్ళాడండి వాళ్ళ దేవాలయాల్లోనికి. ఆయన సంచరిస్తూ ఆయన వెళ్ళి అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయం 23వ వచనం అండి, 22వ వచనం కూడా చూడండి.
అపోస్తుల కార్యములు 17:22-22 నుంచి పౌలు అరేపగ మధ్య నిలిచి చెప్పినదేమనగా ఎదించువారులారా మీరు సమస్త విషయములో అబో అతి దేవత భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుతుంది. మీ విగ్రహాలను చూస్తుంటే, మీ దేవుళ్ళను చూస్తుంటే, ఈ ఎదెన్సు పట్టణంలో మీరు నిలబెట్టిన ఈ భారీ పెద్ద పెద్ద విగ్రహాలను చూస్తుంటే అత్యంత భక్తి మీకున్నట్టుగా నాకు కనబడుతుంది అయ్యా. అతి దేవతా భక్తి గలవారైనట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను, మీ దేవతా ప్రతిమలు, దేవతలు వాళ్ళకు ప్రతిమలు, ఎదెన్సులో దేవతలు ప్రతిమలు, అర్తెమీ దేవి అదొక దేవత, గ్రీకుల దేవత, యూరోప్ ఖండంలో వాళ్ళు పెట్టుకున్న ఆనాటి దేవతలు అవన్నీ. ఏమండి, నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీద ఏమనుందో తెలుసా? తెలియబడని దేవునికి. దేవుడు అర్థం కాలేదు వీళ్ళకి. ఏమండి, వాళ్ళు తెలివితేటలు చూసారా? మొత్తానికి ఎవరో ఒక దేవుడు అన్నవాడు ఉన్నాడు. ఆ దేవుడు ఎవరో మాకు తెలియదు. కనుక తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది కాబట్టి పౌలు అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు, దాని మీద తెలియబడిన దేవునికి అని వ్రాయబడి ఉన్నది. ఒక బలిపీఠం ఉందంట, ఆ బలిపీఠం మీద బలులు ఇస్తున్నారట. పైన ఏ దేవుడు ఉన్నాడో మాకైతే తెలియదు, తెలియబడని దేవుడు ఉన్నాడు. ఏ దేవుడు ఉంటే ఆ దేవుడికే ఈ బలి అని ఎంత తెలివిగా వాళ్ళు బలులు అర్పిస్తున్నారు చూడండి. దాని మీద తెలియబడిన దేవునికి అని వ్రాయబడి ఉన్నది కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరుచుచున్నాను. ఏ దేవుణ్ణి అయితే మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నారో, తెలియబడని దేవునికి అని మీరు అన్నారే, ఆ తెలియబడని దేవునినే నేను మీకు ప్రకటిస్తున్నాను. అంటే భాషలు వేరు, మీ ప్రాంతము వేరు, మీ జాతి వేరు. అవునండి, వీరంతా ఐరోపా జాతి గ్రీకులు, వీళ్ళంతా యూరోపియన్స్ అండి. వాళ్ళు ఛాయ వేరు, వాళ్ళు రంగు వేరు, వాళ్ళ ఎత్తు వేరు, వాళ్ళ రూపాలు వేరు, జాతులండి. ఆదాము సంతతేనండి వీళ్ళంతా. మీరు తెలియక దేని ఎందు భయభక్తులు కలిగి ఉన్నారు దానినే నేను మీకు ప్రకటిస్తున్నాను, నేను మీకు ప్రచురపరుచుచున్నాను. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికి ప్రభు అయి ఉన్నందున, లార్డ్ ఆయనే ప్రభు, ఆయనే రాజు, ఆయనే సమస్తము, ఆయనే దేవుడు. ఏమండి, ప్రభు అయినందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఆయన ప్రభు, మీరు కట్టిన వాటిలో ఉంటాడని మీరు అనుకుంటున్నారా? ఏదెన్సు వారులారా, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు గనుక తనకేదైనను కొదవున్నట్టు మనుషుల చేతులతో సేవింపబడివాడు కాడు. అంతేనండి, దేవుని గురించి ప్రకటించడం ఆరంభించాడు. ఎందుకు పౌలు గారు ప్రకటించాలి వాళ్ళ మధ్యకి వెళ్ళి చెప్పండి? ఏదెన్సు వారులారా, మీ భాష వేరైనా, మీ జాతి వేరైనా, మీ ప్రాంతం వేరైనా, మీరు తెలుసుకోవలసిన నిజం ఒకటి ఉంది. అది మీకు జన్మనిచ్చిన తండ్రి కోసం, మీరు నమ్మవలసిన సృష్టికర్త కోసం ప్రకటించాలి. అందుకే నేను వచ్చాను. లేకపోతే ఏదెన్సు పట్ల పౌలకేం పనండి? ఎందుకండి ఈ మధ్యధారా సముద్రాలను ప్రయాణం చేసి ఎందుకు ఆయన ఆ యూరోప్ వెళ్ళాలి చెప్పండి? ఎందుకు మాసిదోనియా పోవాలి? ఎందుకు ఏదెన్సు వెళ్ళాలి చెప్పండి? ఆయన ఎందుకు తిరిగాడు? ఏ అవసరం ఆయనకి జర్నీ చేయడానికి, ప్రయాణం చేయడానికి? ఏమండి, ఆయన విహారయాత్రకు వెళ్ళలేదండి, దేశాన్ని చూచి రావడానికి వెళ్ళలేదండి. ఆయన ప్రయాణం వెనుక ఉన్న రహస్యం ఏంటి తెలుసా? మీరు నమ్మని దేవుని మీకు తెలియ చెప్పటం కోసం వచ్చాను. మీ భాష వేరు, మీ ప్రాంతం వేరు, మీ జాతి వేరు, కానీ మీకు అసలు సిసలైన దేవుని గురించి చెప్పాలి. ఆ చెప్పడానికే దేవుడు నన్ను నియమించాడు, ఆ చెప్పడానికే దేవుడు నన్ను ఇక్కడికి పంపాడు. అంటే ఈరోజు ప్రపంచంలో ఇన్ని భాషలు ఉన్నాయి, ఇన్ని ప్రాంతాలు ఉన్నాయి, వీళ్ళందరికీ ఎలాంటి దేవుని గురించి చెప్పేది? చెప్పాలన్న తపన మీకు రావాలండి, చెప్పాలన్న తృష్ణ, ఆలోచన, కనీసం ఆలోచన, ఏ విధంగానైనా సరే వీళ్ళకి పరలోకమందున దేవుడు నిజమైన దేవుడు తండ్రి. ఎందరో దేవుళ్ళు కాని వారిని కొలుస్తున్న ఈ ప్రపంచం, ఎన్నెన్నో దేవతా ప్రతిమలను చేసుకొని కొలుస్తున్న ఈ ప్రపంచం,
వాళ్ళందరికీ దేవుని ఉనికిని చెప్పేది ఎలా? భాష కోసం తారుమారైపోయి వేరైపోయిన వీళ్ళు అసలు సుసలైన దేవుణ్ణి తెలుసుకోవటం మర్చిపోయారు. ఈ దైవ రహస్యాన్ని వీళ్ళు మరిచిపోయారు. తారుమారు చేసి పంపిన దైవం ఎవరో వీళ్ళు మరిచిపోయారు. కనుక ఈ భాషల ద్వారా దేవుని యొక్క అసలు సుసలైన రహస్యాన్ని మర్మాన్ని చెప్పాలి. ఏ దేవుని గుర్చైతే మీరు అనుకుంటున్నారో ఆ దేవుణ్ణి చెప్పడానికి నేను వచ్చాను అంటున్నాడండి ఆయన అని కిందన మాట్లాడుతూ ఏమంటున్నాడు చూడండి. 28వ వచనం అపోస్తలుల కార్యాలు 17:28 మనం ఆయన ఎందు బ్రతుకుచున్నాము చలించుచున్నాము ఉనికి కలిగి ఉన్నాము అటువలే మనం ఆయన సంతానం. ఏమండి మనం దేవునికి పిల్లలం చెప్పడా? దేవుడు యొక్క నిజాన్ని చెప్పాడు. ఈరోజు చూడండి చాలామంది దేవుళ్ళ పేర్లు చెప్పను కానీ ఈరోజు చాలామంది ప్రపంచంలో దేవుళ్ళుగా కొనియాడబడుతున్న వాళ్ళు ఎవరండి? భూమి మీద ఉన్న మనుషుల్ని నా పిల్లలని చెప్పారు. ఎందరో నమ్మకాలలో ఉన్న వాళ్ళు కోట్ల కొలది ఉన్న వాళ్ళు వాళ్ళ దేవుడికి దాసులు అటండి. వాళ్ళంతా మీరెవరయ్యా? మీరు నమ్ముకున్న దేవుడికి మీరేమవుతారయ్యా అని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం అండి తెలుసా? అవ్వా మేం పిల్లలం ఏంటండి, మా దేవుడు మమ్మల్ని పిల్లలుగా అనలేదు, మేము కేవలం ఆయన సేవకులు మాత్రమే, మేము దేవునికి దాసులు మాత్రమే. దాసులా? పన్నుళ్ళా? ఏంటయ్యా పన్నుళ్ళుగా మిమ్మల్ని చేసుకున్నవాడు దేవుడు ఎలా అవుతాడు? ఆలోచిస్తుందా ఈ మానవ సమాజం? నిన్ను దాసిగా దాసురాలుగా నీ కొడుకుని నీ భార్యని నిన్ను యావత్తు మానవ సంతతంతటిని కూడా బానిసలుగా చేసుకున్నవాడు దేవుడా? దేవుడు అనిపించుకునే అర్హత లేదు వాళ్ళకి, మరి ఎవరికి? కానీ పౌలు ప్రకటిస్తున్న దేవుడు, పౌలు ప్రకటిస్తున్న నిజమైన దేవుడు ఏమంటున్నాడు? ఏమంటున్నాడు చూడండి, మనం ఆయన ఎందు బ్రతుకుచున్నాము చలించుచున్నాము ఉనికి కలిగి ఉన్నాము అటువలే మనం ఆయన సంతానము అని మీ కవీశ్వరులు కొందరు చెబుతున్నారు. ఎవరో నేను చెప్పేది ఏంటో తెలుసా? కాబట్టి ఇక్కడ రూఢిగా చెప్తున్నాడు చూడండి, కన్ఫామ్ గా చెప్తున్నాడు 29 ఏమని. కాబట్టి మనము దేవుని సంతానమయ్యుండి. ఎవరు మీరు? దేవుని గర్భవాసమున పుట్టిన వారు. ప్రతి జాతి మనిషి, వాడు అమెరికా వాడైనా రష్యా వాడైనా చైనా వాడైనా భారతీయుడైనా ఎవరైనా, వారందరూ దేవుని అంశము నుంచి ఉద్భవించిన వాళ్ళు. ఎంత గొప్ప నిజాన్ని చెబుతున్నాడండి. అదండి ఫ్యాక్ట్ అంటే, అదండి ట్రూత్ అంటే, అదండి నిజం అంటే. సత్యం అలాగే ఉంటుంది, అసత్యం మన దేవునికి పిల్లలం కాదు. దేవునికి పిల్లలు అవడానికి, దేవుడికి పిల్లలు అవడానికి భార్య ఏది? మా దేవుడికి భార్య లేదు. ఒరే పిచ్చి సన్నాసుల్లారా, అరే మూర్ఖులారా, దేవుడు పిల్లలు కనడానికి నీలా భూమి మీద భార్య అవసరం లేదురా? ఏమర్థమైంది చెప్పండి ఈ సమాజం? భార్య కావాలా అంటే స్త్రీతో సంభోగిస్తేనే పిల్లలు పుడతారనుకునే నీ వెర్రి పిచ్చి ఆలోచన. నీలాంటి మనిషి కాడయ్యా ఆయన, నీలాంటి అవయవాలు కలిగిన వాడు కాడు, నీలాంటి లైంగిక పరమైన కోరికలు కలిగిన వాడు కాడాయన. అలాగనుకుంటున్నావా దేవుణ్ణి? అలా అనుకున్నావు గనుకనే మా దేవుడికి మేము దాసులమే కానీ మేము పిల్లలం కాదు. ఎందుకంటే ఒకవేళ పిల్లలను ఒప్పుకుంటే దేవుడు కూడా కోరుకుందని ఒప్పుకోవాలి, దేవుడు కూడా ఎవరో దేవుడమ్మతో సంభోగించాలి, అలా వారిని కూడితే మనమంతా పుట్టాము, దేవుడికి అటువంటి కోరిక లేవి లేవు అని చెప్పడానికి ఒక అబద్ధాన్ని నమ్ముతున్నారు కదండి. ఎంత మూర్ఖత్వం! పిచ్చోళ్ళారా, మీకు ఒక మాట చెప్పమంటారా? భూమిలో వర్షం పడిన తరువాత, నేల తడిచిన తరువాత నేల నుంచి పుడుతున్నాయే ఏంటవి? నీకు తెలుసా? నీకు తెలుసా ఏంటవి? వానపాములు, మట్టి పురుగులు. ఈ మట్టి పురుగులకి వానపాములకి మట్టిలో పుట్టే జర్రులు తేళ్ళు ఇవన్నీ పుడుతున్నాయి తెలుసా మట్టి నుంచి? వాటికి అమ్మా నాన్న లేదు తెలుసా మీకు? వానపాము పుట్టడానికి ఒక ఆడవానపాము మగవానపాము వర్షంలో వచ్చి తైతక్కలాడి రెండు పెళ్లి చేసుకొని సంభోగించి పిల్లలను కనవరా పిచ్చి సన్నాసి. మరి సన్నాసికి అలాగే చెప్పాలి. ఏమండి ఎప్పుడో నువ్వు చదువుకున్నవే శాస్త్రాలు, దేవుడు ఎప్పుడో చెప్పాడు, ఎలాగ బైబిల్ మీరు నమ్మరు? కనీసం ఒకళ్ళు శాస్త్రాన్ని నమ్మితే, ఓపారిన్ అనే శాస్త్రవేత్త పుట్టాడు, అరిస్టాటిల్ అనే శాస్త్రవేత్త పుట్టాడు, వాళ్ళ మాటలు నమ్మావు అనుకుంటే, నమ్ముతావు అనుకుంటే కనీసం వాళ్ళ మాటలను చదవరా పిచ్చోడా, అర్థం అవుతుంది ఏమని.
ఏ కొన్ని సందర్భాల్లో ప్రతి జీవి పుట్టడానికి తల్లి తండ్రి సంభోగం అవసరం లేదని చెప్పారు వాళ్ళు. అంటే నీకు బొత్తుగా చదువుకోవడలేదన్నమాట. వాళ్ళు ఏం చెప్పారు ఒకసారి విను. మట్టిలో జరిగే కొన్ని పరిణామాల వలన ఈ మట్టిలో నుంచి అనేక జీవ క్రిములు పుడుతున్నాయి, జీవులు ఉద్భవిస్తున్నాయి. వాడికి తల్లి తండ్రి అవసరత లేదు. ఒక మట్టిలోనే తల్లి తండ్రి కలయిక అవసరం లేకుండా జీవులు పుట్టగలుగుతున్నప్పుడు దేవుడు నిన్ను పుట్టించడానికి, నిన్ను కనడానికి ఆయనకు మళ్ళీ స్త్రీ కావాలా? దేవుడికి దేవుడమ్మ కావాలా? అలా అని దేవుణ్ణి ఒక దేవుడిగా చూపించి మనుషులందరినీ కూడా బానిసలుగా చేశారే, అలాంటి వాళ్ళ దేవుడు అంటే నా కాదు కాదు. బైబిల్ దేవుడు చెబుతున్నాడు నిజమైన మాట. ఒక తండ్రిగా తన గుండెలోని ఆవేదన చెబుతున్నాడు, తన పిల్లల ద్వారా పౌలు ద్వారా ప్రకటిస్తున్నాడు. ఏదెన్సు వారు గురే, ఏదెన్సు వారులారా వినండిరా. ఏమని 29, కాబట్టి మనము దేవుని సంతానమయ్యుండి, సంతానం అంటే ఆయన గర్భం నుంచి ఉద్భవించిన వాళ్ళం. యేసు పుట్టాడు పరలోకంలో. ఎలా? శక్తి విడిపోవడానికి సంభోగం అవసరం లేదయ్యా, జీవి పుట్టడానికి సంభోగం అవసరం లేదయ్యా. చిన్నప్పుడు చదువుకున్నావే ఏమని, మొక్కలలో పరపరాగ సంపర్కం, పాలినేషన్, పాలిన్ గ్రెయిన్స్ గాలిలో ఎగిరిపోయి ఈ పువ్వు మీద ఉన్న ఈ గ్రెయిన్స్ అన్ని ఎగిరి మరో మొక్క మీద పడితే, మరో చెట్టు మీద పడితే అక్కడ సంభోగం జరుగుతుంది. అది నువ్వనుకున్నట్టు లైంగిక సంభోగం కాదురా పిచ్చోడా. నీకు సంభోగం అనేసరికి ఎప్పుడు తప్పుడు ఆలోచన, తప్పుడు ఉద్దేశాలు. అవునా? జ్ఞానం లేనివాడు ఏమిటి? జ్ఞానం లేనివాడు రాస్తే ఇలాగే ఉంటాయి తప్పుడు విధానాలు. కానీ బైబిల్ మనుషుడు రాసింది కాదు, సాక్షాత్తు దేవుడే మనుషుల ద్వారా రాయించినది. నా పిల్లలకు చెప్పండి అయ్యా, పౌలును వెళ్ళు ఆ ఎదిన్స్ వాళ్ళకు చెప్పు, భాషతో వేరైపోయి యూరోప్ ఖండానికి పోయారేమో బుద్ధిహీనులు, కానీ నేనే వాళ్ళ నాన్న నన్ను చెప్పాలి, నేనే దేవుడు నన్ను చెప్పాలి. ఆయన ప్రసంగం అంతా అదే కదండి. చివరికి ఏం చెప్తున్నాడు చూడండి, చదవండి ఒక్కసారి ఆయన మాటల్లో ఆవేదన. కాబట్టి మనం దేవుని సంతానమై ఉండి, 29 వచ్చిన ఉండి, అపోస్తుల కార్యాలు 17 29 వచ్చినం, కాబట్టి మనం దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పన వల్ల మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వం పోలి ఉన్నదని తలంచకూడదు. ఎందుకర్రా ఈ బొమ్మలు, ఎందుకర్రా ఈ ప్రతిమలు అంటున్నాడు వాళ్లతో, ఎదెన్సు వాళ్లతో. ఆజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉండని ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సు పొందవలనని మనుషులను ఆజ్ఞాపించుచున్నాడు. సందేశం ప్రపంచ భాషలలోనికి వెళ్ళిన ప్రపంచ భాషల మానవాళికి సందేశాన్ని ఇస్తున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుష్యుల చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. మన మృతులలో నుండి ఆయనను లేపినందుకు దీని నమ్ముట అందరికీ ఆధారము కలుగుచున్నది. ఎవరాయనా? ఎవరండి? యేసుక్రీస్తు వారిని గూర్చి మాట్లాడుతున్నాడండి ఆయన. దేవాది దేవుడు పంపిన యేసు ప్రభు అనే ఒక మహాత్ముడు గురించి మాట్లాడుతున్నాడండి ఆయన. ఇదండి ప్రపంచ భాషలలో వారికి చేరవలసిన సందేశం. మరి దేవుని గురించి ఇన్ని భాషలలో ఉన్న ప్రజలకు చెప్పగలుగుతున్నారా? ఎన్ని భాషలున్నాయండి, ఇన్ని భాషలకు చెప్పాలి. ఎలా చెప్పాలి? ఉన్నాయి చాలా మార్గాలు చెప్పడానికి, చాలా మార్గాలు ఉన్నాయి. ఏదో ఒక మార్గంలో ఈ ప్రపంచ మానవాళికి ఒక మహాదేవుడు ఉన్నాడు, ఆయన మనుషుల చమత్కార కల్పన వల్ల కల్పించబడిన వాడు కాడు అనే నిజాన్ని చెప్పాలి. తండ్రి అయ్యా నిన్ను కన్నాడయ్యా, అంతేగాని నువ్వు దాసుడు కాదయ్యా. మరికొంతమంది ఉన్నారు దేవుళ్ళు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? వాళ్ళు ఫ్యామిలీ సెటప్లు పెట్టేశారు అప్పుడే. వాళ్ళకు భార్యలు, ఆ దేవుళ్ళకి వాళ్ళ భార్యలకు మధ్యన సంతానం, ఆ సంతానమే దేవుళ్ళు. అవునా? అవును. మరి దేవుడికి దేవతకి పుట్టిన వాళ్ళే కదండి దేవుళ్ళు అవుతారు. మరి నువ్వెవరో భూమి మీద అధముడువా? ఒక దేవుడికి వివాహం, ఆ దేవుడికి ఒక భార్య, వాళ్ళిద్దరికి సంభోగం, వాళ్ళిద్దరికి కోరిక, వాళ్ళిద్దరి కలయిక, ఆ ఇద్దరు కలయికలో ఒక దేవుడు జననం, వాళ్ళ గర్భాన పుట్టిన వాళ్ళు, వాళ్ళ యొక్క సంపర్కంలో పుట్టిన వాళ్ళు పిల్లలైతే భూమి మీద కోట్ల మంది మనుషులు ఎవరో వీళ్ళు బానిసలు లాంటి వాళ్ళే, లేదంటే మానవులు అధములు లాంటి వాళ్ళు. అంటే ఇప్పుడు ఎవరు దేవుడు చెప్పండి? నేనే దేవుడును, మీరంతా నా పిల్లలని చెప్పని ఈయన చెబుతున్న మాట రైటా?
వాళ్ళు అనుకుంటున్న తప్పుడు నమ్మకాల్లో మా దేవుళ్ళు మమ్మల్ని బానిసలుగా చేసుకున్నాడన్న వీళ్ళ నమ్మకం నిజమా? లేదు, మా దేవుడికి ఆ దేవుడికి పుట్టిన వారే దేవుళ్ళు కానీ మేము ఎవ్వరూ దేవుళ్ళు కాదు అనుకునే వీళ్ళ నమ్మకాలు నిజమా? ఎవరండి నిజాలు? ఈరోజు ప్రపంచ భాషలోనికి మారిపోయిన జనాంగం గతి తప్పిపోయింది. వారు కల్పించుకున్న దేవుళ్ళను దేవుళ్ళు కనుకొని నిజ దేవుణ్ణి మర్చిపోయారే. మీరంతా నా పిల్లలయ్య, నా సంతానం, నా శక్తి వలన మీకు జన్మనిచ్చాను, నేను మిమ్మల్ని కన్నాను అన్నాడు ఆయన. మీరు నా సంతానం, నాకు పుట్టారు మీరు, మీలోన ఊపిరి నాది, మీలోన ఆత్మ నాది, మీలోన శక్తి నాది అంటున్నాడు ఆయన. నిజం కాదా? దీన్ని ఒప్పుకోలేదా ఈ సమాజం? బానిసలుగా ఉండడానికి ఇష్టపడుతున్నారు, ఎవరినో దేవుళ్ళుగా ఒప్పుకొని ఈరోజు నిజమైన తండ్రి అయిన దేవుణ్ణి విడిచిపెట్టడానికి ఈరోజు మానవ సమాజం సిద్ధపడిపోయిందే. వారి భాషలలో ఎంత వక్రీకరించబడ్డారు. అలాంటి వాళ్ళకి నిజాలు చెప్పరా? చెప్పకూడదా? చెప్పాలి. నిజాలు చెప్పాలండి, నిజాలు ప్రకటించాలండి వాళ్ళకి. మరి ప్రకటించాలి అంటే ఏం చేయాలి? వారి భాషలో, వారికి అర్థమైన భాషలో, మాట ద్వారా చెబుతావో అక్షరం ద్వారా చెబుతావో ప్రకటించాలి. దేవుడి ఆవేదన అదేనండి. అయ్యో, ప్రజలందరూ చెదిరిపోయారే, వాళ్ళందరికీ నన్ను గూర్చి నేను ఎలా పరిచయం చేసుకోవాలి? అందుకే భూమి మీదన ఎందరో తన పిల్లలైన వారిని సందేశకులుగా పంపించాడు వాళ్ళ దగ్గరికి. ఎందరునో తనను గూర్చిన ఉనికిని చెప్పాలి అనుకున్నాడండి దేవుడు. అందులో ఎవరున్నారో తెలుసా? ఎవరున్నారు చెప్తాను చూడండి. ఎవరున్నారు? దానియేలు గ్రంథం చూడండి, బైబిల్ తెరిచి చూడండి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం, దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూడగలిగితే ఏమండి దేవుడు రాయిస్తున్న మాటలు ఏమని? దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుంచండి. రాజగు నెబుకద్నెజరు లోకమంతటా నివసించు సకల జనులకు, దేశస్థులకును ఆయా భాషలు మాట్లాడు వారికి, ఆయా భాషలు మాట్లాడు వారికి ఏమండి? చివరికి దేవుడు ఎవరిని అనుకుంటే తెలుసండి, ఒక నెబుకద్నెజరు అనే పొగరుబోతు వాడి కొమ్ములు అణిచి చెప్పరా బిడ్డ నా కోసం చెప్పరా అన్నాడండి దేవుడు. ఏమంటున్నాడు? నెబుకద్నెజర్ ఎవరో కాదండి, ఈరోజు వరల్డ్ హిస్టరీలో నెబుకద్నెజర్ అంటున్నారే ఆయనేనండి. బైబిల్లో ఉన్న నెబుకద్నెజరు, ది గ్రేట్ బాబిలోనియన్ కింగ్, బబులోను అనే మహాసామ్రాజ్యాది నేత. ఏమంటున్నాడు? ఏమండి ఈ బబులోను బబులోను చక్రవర్తి అనే నెబుకద్నెజర్ చరిత్రలో లేడనేవాడని చెప్పగలడా? లేదు. కానీ ఆ చక్రవర్తి ద్వారా ఏమని ప్రకటించాడు చూడండి. రాజు నెబుకద్నెజరు లోకమంతటా నివసించు సకల జనులకు, ఏంటి లోకంలో ఉన్న వాళ్ళందరికీ ఈయన ఏం చేశారటండి? ఇన్ఫర్మేషన్ పంపించారటండి. ఏం ఇన్ఫర్మేషన్? ఏం ఇన్ఫర్మేషన్ పంపించారు చూడండి, చదవండి అక్కడ ఏం ఇన్ఫర్మేషన్ పంపించాడు చూడండి. మీకు క్షేమాభివృద్ధి. అందులో ఎవరెవరు ఉన్నారంటే, లోకమంతటా నివసించు సకల జనులకును, దేశస్థులకును, ఇంకేమన్నాడండి? ఆయా భాషలు. భాష అంటున్నాడు చూడండి, నాది అఫ్ కోర్స్ బాబిలోనియన్ కింగ్డమ్, నేను మాట్లాడే భాష వేరు. ఏమండి నేను బబులోను భాష మాట్లాడతాను, కానీ చాలామంది నా కింద సామంతులుగా పనిచేస్తున్నవారు, రాజులుగా పనిచేస్తున్నవాడు ఆయా దేశాలకు చెందిన వాళ్ళు ఉన్నారు, ఇంక్లూడింగ్ ఇండియా. ఏమండి అవును, బబులోను చక్రవర్తి పరిపాలించినప్పుడు భారతదేశం కూడా అందులో ఉందండి. ఉన్నప్పుడు సకల జనులకు దేశస్థులకు ఆయా భాషలు, భాషలు, భాషలు మాట్లాడు వారికి అని స్ట్రెస్ చేశాడు. అందుకే అక్కడ సకల భాషలు మాట్లాడు వారికిని ఎలాగు సెలవిచ్చుచున్నాడు. ఏం చెప్తున్నాడు? చక్రవర్తి చెబితే ఎవరైనా వినాలి, ఎందుకంటే కింగ్, ఏమండి ఎంపరర్, చక్రవర్తి ఆయన, రాజులకు రాజు. ఏమంటున్నాడు? మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక అని 2వ వచనంలో మహోన్నతుడు దేవుడు నాయళ్ళ చేసిన అద్భుతములను, సూచక్రియలను మీకు తెలియజేయటకు నా మనస్సు కలిగను. ఏమండి అది తనలో తాను అనుకుంటున్నాడా? యావత్తు ప్రపంచానికి ఆయా భాషను మాట్లాడేవారికి చెప్పాలనుకుంటున్నాడా? ఒక రాజు స్థానంలో ఉండి సకల భాషలు ఎరిగిన వారికి దేవుడిని గురించి చెప్పాలనుకుంటున్నాడండి. అవును చెబుతున్నాడు, నాయనలో చేసిన అద్భుతములు సూచక్రియలు మీకు తెలియజేయటకు నాకు మనస్సు కలిగను. ఆయన సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యం శాశ్వత రాజ్యం. యేసు ప్రభు గురించి చెప్తున్నాడండి, ఆయన రాజ్యం శాశ్వత రాజ్యం, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచున్నది. నా ఆధిపత్యం ఎంత, నేను చేస్తే పోతుంది ఇది.
తరతరములు నిలుచునుచున్నది. నెబుకద్నెజరును నేను నా ఇంట విశ్రాంతియు నా నగరము క్షేమము గలవాణ్ణి ఉండి ఒక కల కంటిని అని చెబుతున్నాడండి. అంటే అందరికీ ఎందుకు చెబుతున్నాడు దీనిని? సకల భాషలలో ఉన్న వాళ్ళకి చెప్పాలా? దేశాలకే కాదండి, ఆయా భాషలు మాట్లాడే వారికి కూడా రాజు సందేశాన్ని చెప్పండి. ఆ సందేశం ఏంటో తెలుసా? ఆ మహాదేవుని ఉనికిని గురించి మాట్లాడుతున్నాడండి. మీరు మీరు చెప్తున్నా అంటే రాజు అయితేనే మీరు చెప్తారా? ఏమండి, ఈరోజు ప్రపంచంలో ఎన్నో భాషలకు విశ్వాన్ని కలుగజేసిన ఒక సృష్టికర్త నిజమైన దేవుడిగా వెనక ఉన్నాడనే నిజం మనం చెప్పాలి. అది తండ్రి యొక్క ఉద్దేశం. అవునండి. తర్వాత 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 పారసీక రాజు వచ్చాడండి. ఆయన ఏమంటున్నాడు చూడండి, అదే దానియేలు గ్రంథం. ఏమండి, దానియేలు గ్రంథం 6:25 చూడండి. దానియేలు గ్రంథం 6:25 ఏమంటున్నాడు? అప్పుడు రాజుకు దర్యావేషు లోకమంతట, జాగ్రత్తగా చదవండి ఈ మాట, లోకమంతట నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడే వారికి, భాషలు భాషలు నీకు ఎన్ని భాషలు వచ్చినా ప్రతి భాషలో ఉన్నవాడు ఆయా భాష మాట్లాడేవాడు నేను చెప్పిన విషయం తెలుసుకోవాలి. ఏంటా విషయం? మీకు క్షేమం కలగాలి, నా సముఖం 25. అప్పుడు రాజుకు దర్యావేష లోకమంతటా నివసించు సకల జనులకు రాష్ట్రములకు ఆయా భాషలు మాట్లాడే వారికి ఎలాగో వ్రాయించెను. ఏమండి, వ్రాతపూర్వకంగా పంపడేటండి సందేశం. రే, చక్రవర్తి దగ్గర నుంచి వచ్చింది రా సందేశం. ఏమని వచ్చింది? ఒకప్పుడు మొఘలు పరిపాలించేవారండి భారతదేశం అంతా. మన రాజులందరూ సామంతులుగా ఉండేవారండి. చక్రవర్తి, మొఘలు చక్రవర్తి ఏదైనా ఆదేశం ఇస్తే యావత్తు భారతదేశం అమలు కావలసినదే. అలాంటి ఆదేశాన్ని ఇస్తున్నాడు చూడండి ఎవరు? చక్రవర్తి. ఏమండి, ఏమని ఇస్తున్నాడు ఆదేశం? మీకు క్షేమాభివృద్ధికి ఇలాగ వ్రాయించెను, రాసి పంపాడు. చదువుకోండిరా, మీ భాషలో రాసి చదివి, మీ భాషలో రాసి పంపుతున్నాను, చదువుకోండి మీరు. ఇంతకీ ఏం రాయించాడు, ఏం సందేశాన్ని పంపాడు అంటే 26, నా సముఖమును నియమించబడినది ఏమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వములు ఎందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు. ఎవరికి భయపడమన్నాడు? నా దేవుడు కాదు, నా దేవుడు దేవుడే కాడు, నా దేవుడు దేవుడు కాడు, నా ప్రజలు నమ్ముకున్న దేవుడు దేవుడు కాడు. నాకు అర్థమైంది ఏంటో తెలుసా? ఏ దానియేలునైతే నేను చూశానో ఆ దానియేలు నమ్ముకున్న దేవుడు యెహోవా ఉన్నవాడు, అందరికీ తండ్రి, ఆయన సంతానం మనమంతా. దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండాలి. భయపడండి, రా దేవునికి వణకండి అంటున్నాడు. ఆయన జీవము గల దేవుడు, ఆయనే యుగ యుగములు ఉండువాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకుండును. మరల రాజ్యం కోసం చెబుతున్నాడు యేసు ప్రభు, క్రీస్తు సామ్రాజ్యం కోసం చెబుతున్నాడు అండి. ఇంతకీ నెబుకద్నెజర్ చెప్పిన మాట ఎవరికోసం? ఇక్కడ రాజైన దర్యావేషి చెబుతున్న మాట ఎవరికోసం? హిస్ కింగ్ డారియస్ వన్. చాలామంది దర్యావేషులు ఉన్నారు, కానీ నంబర్ 1 డరియస్ చెబుతున్న మాట ఇది. ఏమని? ఏమని తాకీదులు రాయించాడు, ఏమని రాయించి సకల రాష్ట్రాలకి ఎవరెవరికి పంపేటండి చూడండి, ఎంత బాగుందండి ఆ మాట. భాషలు అని ఎందుకు రాయాలండి అందులో? ఏమని రాయించారంటే 25వ వచనం, రాజుకు దర్యావేషు లోకమంతట అంటున్నాడు చూడండి. ఎందుకంటే చెదిరిపోయారు కదా, భాషల వల్ల చెదిరిపోయారు, చెదిరిపోయినప్పుడు దేవుడు మర్చిపోయారు. మరి ఆ ఉన్నతమైన నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలి ఈ ప్రజలు అంటే ఆయా భాషలు మాట్లాడు వారికి ఎలాగూ రాయించను, ఇలాగూ రాయించను అంటే వాళ్ళందరి భాషలను తర్జుమా చేశాడా లేదా, ట్రాన్స్లేషన్ జరిగిందా లేదా, మీరు చెప్పండి. ఈరోజు దేవుని మాటలను ఎన్ని భాషలలో మీరు తర్జుమా చేసి పంపగలుగుతున్నారు చెప్పండి. మీ భాషలోనే మీరు నేర్చుకోరు, మీ భాషలోనే మీరు ప్రకటించరు. ఏమండి, ఎన్నో పుస్తకాల ముద్రణలో ఎంత డబ్బు కావాలండి ఇస్తారా మీరు? జేబులోంచి రూపాయి తీయరండి మీరు, నయా పైసా ఖర్చు పెట్టరు. ఎందుకంటే మీక, దేవుడు అంటే మీకు ఆరోగ్యం ఇవ్వాలి, దేవుడు అంటే మీకు డబ్బు ఇవ్వాలి, దేవుడు అంటే మీకు ఇల్లు ఇవ్వాలి, దేవుడు అంటే మీ అవసరతలు తీర్చాలి. అంతేగాని నిజమైన దేవుని ఉనికిని వ్రాయించి సకల దేశాలకు పంపడానికి మీలో ఎంతమంది సిద్ధపడతారా? ఏదో ఈ మాట విన్నప్పుడు ఏదో ఆ ఉత్సాహం వచ్చేస్తే ఏదో చేసేయాలి, ఆ తర్వాత అంతే గాలి తీసిన బంతిలా మారిపోతారు మీరు. ఇంకా ఆ దేవుని గురించి మీరేంటండి ప్రకటిస్తారు? ఒక చక్రవర్తి ప్రకటించాడు, ఎవరు? నెబుకద్నెజరు. మరో చక్రవర్తి చెప్పాడు, ఎవరు? దర్యావేషు. మరి నువ్వు, నువ్వు చక్రవర్తి కాదు, కింగ్, మనం కూడా రాజులం కాదా? రాజులు యాజకులు మనమే అయినప్పుడు నువ్వు రాజుగా ఉండి ఏం చెప్పగలుగుతున్నావు పైనున్న మహా చక్రవర్తి కోసం? ఎవరు?
తండ్రి అయిన దేవుడు అండి, ఆయనే కదండి సకల దేశములకు రాజు. ముల్లోకాల ఏలిక, ఆ ఏలిక గురించి చెప్పగలుగుతున్నావు, ప్రకటించగలుగుతున్నావు, మీరు రండి. ఏమండి, మేము సకల జనులకు అన్ని భాషల్లోనే మేము చేస్తామని పెట్టుబడి చెప్పాలి, గాలి మాటలు కాదు. మీరు రండి, అన్ని భాషలలోనికి తర్జుమా చేయించి ఈ మహాజ్ఞానాన్ని ప్రకటిద్దామండి. పనికి మారని ఎవడో తీసిన ఒక గంట గంటన్నర సినిమా, ఒక హాలీవుడ్ సినిమా లేదా ఒక చైనీస్ ఫిల్మ్, దాన్ని తర్జుమా చేసి భాషాంతరం చేసి డబ్బింగ్ చేసి ఏమండి, ఈరోజు యావత్తు ప్రపంచంలో ఎన్ని భాషలు వచ్చేస్తుందండి? ఏమండి, చాలా హాలీవుడ్ మూవీస్ ఉన్నాయి కదండి, ప్రపంచ భాషలు వచ్చేస్తాయండి అది. అలాగే మన భారతదేశంలో కూడా పాన్ ఇండియా సినిమా అంటారండి, అంటే చాలా భారతదేశ భాషలు భారతీయ భాషలు విడుదలైపోతుంది. ఆఫ్టర్ ఆల్ మనిషి వ్యాపారం కోసం తీసే ఒక సినిమా, ఎంటర్టైన్మెంట్ కోసం తీసే సినిమా, ధనార్జన కోసం తీసే సినిమా, ఇన్ని భాషల్లోకి తర్జుమా చేయబడి వాడి గొప్పతనాన్ని ప్రకటించుకుంటున్నప్పుడు ఏమండి, సాక్షాత్తు లోకాలను కలుగజేసిన ఆ మహానుభావుని మహాశక్తిని అధికారాన్ని గురించి ప్రకటించడానికి మీరు ముందుకు వస్తారా? రండర్రా, మీరు రాజులైతే రండర్రా, మీరు రోషం ఉంటే రండర్రా. రాజని చెప్పుకోవడం కాదు, రాజంటే రోషన్ కావాలి, రాజంటే జ్ఞానం కావాలి, రాజంటే యుద్ధం చేయాలి దేనికోసమైనా సరే. ఊరికనే పేరు ముందు కింగ్ తగిలించుకోవడం కాదు, బొంగువు నువ్వు, ఊరకనే కింగ్ ఎందుకు? నువ్వు కింగ్ అంటే కింగ్లా బ్రతకడమే కాదు, కింగ్లా దేవుని మాటలు ప్రకటించడానికి రా ముందుకి, త్యాగం చేయి, యుద్ధం చేయి అవసరమైతే, రోషన్ చూపించు దేవుని కోసం, ప్రకటించు. ఏమిటి, బైబిల్ ఓపెన్ చేసి సిద్ధంగా ఉందండి, మీలో ముందుకు వస్తారా? ఎంత డబ్బైనా పర్లేదండి, నా ఇల్లు అమ్మైనా సరే, మా చరిస్థిరాస్తులు అమ్మైనా సరే ఇస్తామండి, ప్రపంచ భాషల్లో దేవుని గురించిన మహాజ్ఞానాన్ని ప్రకటించడం మీరు అంటారా? అలా అంటే బేష్, మీరు రాజులు, లేదంటే బూజు పట్టిన గాజులు. మీరంతా రాసుకోండి, మీరు ఓరకనే ఏవో మాటలు వినేసి, గాలి మాటలు వినేసి అబ్బా అయితే నేను రాజునా? ఎప్పుడు రాజు అవుతావు తెలుసా? నిన్ను రాజుగా చేశాడు, రాజు అయినందుకు రాజుగా బ్రతుకు చూపించు, రాజు అయినందుకు రాజరికంతో ఈ మహాజ్ఞానాన్ని ప్రకటించు రోషంతో యావత్తు ప్రపంచానికి. అందుకే ఒక సింహగర్జన ఇంగ్లీష్లో తర్జుమా చేయబడింది, అందుకే ఒక సింహగర్జన హిందీలో తర్జుమా చేయబడింది, ఇంకా ప్రపంచంలో చాలా భాషలున్నాయి, మాటలున్నాయి. ఈ మాటలు ఏం ట్రాన్స్లేషన్ దొరకదు అనుకున్నారా? కావాలండి, దొరుకుతుందండి, కానీ మీరు ముందుకు రావాలి కదండి. ముందుకు వచ్చిన నాడు ఈ మహాజ్ఞానాన్ని సకల భాషల్లో ప్రకటించిన నాడు, ఆ రోజు బబులును చక్రవర్తి రాజుగా ప్రకటించాడు, కింగ్. దర్యావేషు, ఇదిగో నేను నమ్మిన దేవుడు, దానియేలు దేవుడు నిజమైన దేవుడని సకల దేశాలకు ప్రకటించాడు, కింగ్ ఆయన. మరి నువ్వు ఎవరికి ప్రకటించవా? ప్రకటించు, అప్పుడవుతావు కింగ్ నువ్వు. వాక్యం వినేసేవండి, అయితే మేము కూడా కింగ్లేవేనా? ఓరకనే పేర్లు ముందు రాసుకోవడానికి కాదు కింగ్, లోకంలో చాలా మందిని పెట్టేసుకున్నారు, సినిమా యాక్టర్లు కూడా కింగ్లను తగిలించుకున్నారు, కింగ్ వాడు కింగ్ పేరు పెట్టేసుకున్నాడు. వాడికి వెండితేరా, ఇప్పుడు ముసలోళ్ళు అయిపోయాడు రాజు, కింగ్. దేవుని పిల్లలారా, నిజముగా మీరు రాజులేని యాచక సమూహం కావాలి అనుకుంటే ఆ రోజు చక్రవర్తులు ప్రకటించారు దేవుని గూర్చి, ప్రపంచాయ భాషలు మాట్లాడే వాళ్ళకి చెప్పారు. నువ్వు చెప్తున్నావా? ఎవరికోసం చెప్తున్నావు? ఎవరికోసం చెబుతున్నావు? ఏమండి, నిజంగా ఎంత మంచి మాటలు రాయించారండి 26వ వచనం చదవండర్రా. నా కోరికదే, నా ఆశదేనండి, ఎప్పటికైనా దేవుని గురించి గొప్పగా ఈ ప్రపంచానికి చెప్పాలి. మీలో కొంతమంది గమనించడం నా ప్రార్థనల్లో, ఎప్పుడైనా ఒకళ్ళు నా ప్రార్థన తీక్షణంగా మీరు ఎప్పుడైనా ఆలోచిస్తే, దేవుడా, యేసుక్రీస్తు గొప్ప లోక రక్షకుడు అని, మీరు నిజమైన దేవుడు అని ఈ ప్రపంచానికి చెప్పాలి. అందుకు మమ్మల్ని నిలబెట్టండి తండ్రి, ఆశ ఉందండి, కోరిక ఉందండి ఈ ప్రపంచానికి చెప్పడానికి. దేవుడు ఆకాశాన్ని భూమిని కలుగజేసిన సృష్టికర్త, మనందరికీ జన్మనిచ్చిన తండ్రి, ఏమని రాయిస్తున్నాడు చూడండి, నా సముఖం మీద నిర్ణయించదేమనగా, దానియేలు గ్రంథం 6:26 అండి, నా రాజ్యములో సకల ప్రభుత్వములు యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమును వణుకుచుండవలను. ఏమండి, ఈరోజు ఉదయం డైరెక్టర్ గారు మాట్లాడారండి, వెరీ గుడ్, మంచి మాటలు. ఏంటో తెలుసా, నువ్వు నిజంగా ఒక దేశానికి రాష్ట్రపతో లేదంటే సీఎంఓ లేదంటే ఈ దేశానికి పిఎం అయితే నీ దేవుణ్ణి దేవుడిగా ఒప్పుకొని దమ్ము ఉందా?
ఒప్పుకోలేనప్పుడు నువ్వేం దేవుని కుమారుడు అయ్యా, భయపడిపోతావు? ఎవరికి భయపడిపోతావు? పోతే పోయింది, ఆఫ్టర్ ఆల్ సీఎం పోస్ట్. అమ్మమ్మ మీ రాష్ట్ర ప్రజలను ఒప్పుకోరు, ఒప్పుకోకపోతే పోనివ్వండి. అంటే నీకు కుర్చీ ముఖ్యమా? ఎవరు ముఖ్యం? సకల రాజ్యాలను పరిపాలించే ఏకఛత్రాధిపతి అయిన మహాదేవుడు ఆయన రాజరికపు వ్యవస్థనిగా ముఖ్యమా? దిక్కుమాలి ఎన్నో రాష్ట్రాలు, ఆ రాష్ట్రాలు ఒక చిన్న రాష్ట్రం, ఆ రాష్ట్రానికి ఏదో ఒక 5 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా మారావు. ఎందుకు నీ దేవుడు దేవుడని చెప్పుకోలేకపోతున్నావు? ఇట్స్ అ షేమ్. సిగ్గుపడాలండి, సిగ్గుపడాలి. ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే నేను పలానా దేవుడు నమ్ముతున్నానని ఎందుకు చెప్పుకో? ఏ వాళ్ళు చెప్పుకున్నారుగా, నీ అంతకుముందు ఎంతోమంది పిఎంలు ఉన్నారు, సీఎంలు ఉన్నారు, వాళ్ళందరూ వాళ్ళ దేవుళ్ళు చెప్పుకోలేదా? వాళ్ళ దేవుడికి పూజలు చేసుకున్నారు, వాళ్ళ దేవుడికి అన్నీ చేసుకున్నారు. నువ్వేమయ్యా నీ దేవుడి గురించి గొప్పగా చెప్పుకోలేకపోతున్నావు? సిగ్గుపడాలి దానికి. దేవాది దేవునికి ఆ రోజు నువ్వు ఆఫ్టర్ ముఖ్యమంత్రి మాత్రమే, ప్రపంచ చక్రవర్తి ఏమని అంటున్నాడు చూడండి. ఈ మాట చూసేనే సిగ్గు కలగాలి వాళ్ళకి. ఏమని? నా సముఖంలో నియమించబడినది ఏమనగా రాజ్యములను సకల ప్రభుత్వములు ఎందుడు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమును వణుకుచుండవలను. ఆయనే 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 అంటున్నాడు చూడండి. హీఈస్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ. హీఈస్ ఓన్లీ ఆయనే ఆయనే జీవము కలిగిన దేవుడు, ఆయనే యుగ యుగములు ఉండేవాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టున ఉండును. అదండి ఆ రోజు ప్రకటించాడు. నువ్వెందుకయ్యా ప్రకటించలేకపోతున్నావు? నీ దేవుని గురించి నువ్వెందుకయ్యా ప్రకటించలేకపోతున్నావు? ప్రకటించు, నువ్వు దేవుని కుమారుడు అనుకుంటే, నీ దగ్గర అధికారం ఉంది అనుకుంటే, నీ దగ్గర సింహాసనం ఉంది అనుకుంటే, ఆ సింహాసనంతో ధైర్యంగా ప్రకటించు. నా దేవుడు ఇంత మంచి పని చేయమన్నాడు, ఎస్, నా దేవుని పేరటే చేస్తున్నాడు ఇవన్నీ, చేయమనని చూద్దాం. నేను నమ్మిన ప్రభు ప్రేమించమన్నాడు, నేను నమ్మిన ప్రభు దానం చేయమన్నాడు, నేను నమ్మిన ప్రభు త్యాగం చేయమన్నాడు చెప్పి చెయ్యయ్యా. నీ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వాడు అవుతావు నువ్వు. అంత దమ్ము లేదు. అలాంటప్పుడు నువ్వు రాజు ఎలాగయ్యా? రాజువయ్యా, మహారాజువయ్యా అని నువ్వు అనుకుంటే కాదు. రాజు కావాలి అంటే పరలోకమందున్న రాజుకు శిరస్సు వంచాలి ఎవడైనా సరే. అలా శిరస్సు వంచేటట్టు నువ్వు ప్రకటించాలి. ఆ రాజు ఎదురు చూస్తున్నాడండి. ఎవరు? సకల లోకాలను కలుగజేసిన నీ తండ్రి, నా తండ్రి, ఆయనే కదండి గొప్ప ఇంపీరియల్ కింగ్, ఎంపరర్, మహాచక్రవర్తి. ఆ చక్రవర్తి ఆశ ఏంటో చూస్తారా బైబిల్లో? చూడండి యెషయా గ్రంథం 45వ అధ్యాయం 23 వచనాలండి. యెషయా గ్రంథం 45వ అధ్యాయం బైబిల్ తెరవండరా. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22-23 వచనాలండి. ఏమంటున్నాడు? భూదిగంతముల నివాసులారా, భూమి మీద ఎన్ని జాతుల ప్రజలైతే ఉన్నారో, ఎన్ని భాషల ప్రజలైతే ఉన్నారో, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు చెప్పుకుంటున్నాడు ఆయన. భూదిగంతముల నివాసులారా, మరి భూదిగంతముల నివాసులు వేరు వేరు భాషలు, వేరు వేరు జాతులు కావచ్చారా? మీది ఏ భాష అయినా కావచ్చు, మీరు ఏ ప్రాంతమైనా కావచ్చు, మీది ఏ జాతి అయినా కావచ్చు, కానీ పరలోకపు తండ్రి కోరిక చూడండి. మీ పరలోకపు తండ్రి కోరిక ఏంటది? నా వైపు చూచి, కమాన్, లుక్ అన్ టు హిమ్, ఆయన పక్క చూడండి, రక్షణ పొందుడి. దేవుడును నేనే, నేనే రాని దేవుడును, నేనే రాని తండ్రిని, మరి ఏ దేవుడును లేడు అని. 23, నా ఎదుట ప్రతి మోకాలు వంగును అనియు, ప్రతి నాలుక నా తోడని ప్రమాణము చేయననియు, నేను నా పేరట ప్రమాణము చేసి ఉన్నాను, నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. ఒట్టేసేసుకున్నాడటండి మన తండ్రి. ఏంటని? ఏమని ఒట్టి పెట్టుకున్నాడట? అమ్మ తోడు అనలేదు, నా తోడు. ఏమన్నాడు? నా తోడు. ప్రతి మోకాలు వంగాలి, నేను దేవుణ్ణని గుర్తించాలి. ప్రతి నాలుక నా తోడని ప్రమాణము చేయాలి, నేను నా పేరట ప్రమాణము చేసి ఉన్నానని, నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది. మాట పలికేశాను ఆల్రెడీ, ఇంకా వెనక్కి తీసుకునేది లేదు, అది వ్యర్థము కానేరదు. అంటే నీ పరలోకపు తండ్రి ఆశ కోరిక ఏంటో తెలుసా? తను దేవునిగా ఈ సమాజానికి చెప్పడం కోసం చెబుతున్నావా?
నీ చుట్టూ ఉన్న వాళ్ళకే దేవుడు గను అని పరిచయం చేయలేకపోతున్నావు. ఇక ప్రపంచ భాషలలో ఉన్న వాళ్ళకి నువ్వు చెప్పేది ఎలా? అందుకే ప్రపంచ భాషల వెనకున్న దేవుని మర్మం, దేవుని రహస్యం అది. అర్థం చేసుకుంటున్నావా? నీకు అర్థమవుతుందా? ఆయన ఆయన ఉద్దేశాలు ఏంటో నీకు అర్థమవుతున్నాయా? ఆయన కొడుకు అయితే నీకు అర్థమవుతుందర్రా, నువ్వు కొడుకు అయితే అర్థమవుతుందర్రా. అందుకేనే ఆ తండ్రిని గూర్చి ప్రకటించడానికి, ఆయన భయపరచడానికి, ఈ లోకానికి కనిపించిన తండ్రి ఏంటో చూపించడానికి వచ్చాడండి శకపురుషుడు. ఆయన వారసుడు, ఆయన జ్యేష్ఠ పుత్రుడు, ఆయనేనండి రక్షకుడు. మనందరి రక్షకుడైన మన ప్రియతమ నాయకుడైన యేసుక్రీస్తు వారు, లోకంలో ఉన్న పార్టీ నాయకులు గారు ప్రియతమ నాయకులంట. అవును, వాడు కొంత నొక్కేయడానికి, నువ్వు కొంత నొక్కేయడానికి మీరందరూ కలిసి ఊళ్ళు పంచుకుంటాం. దొంగలరా కదరా మీరంతా, దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకుంటున్నారు. అందుకు ఆడి నీకు ప్రియమైనడు, నువ్వు ఆడికి ప్రియమైన వాడివా? దేవునికి ప్రియమైన వారు లేరా? నీకోసం ప్రాణం పెట్టిన నీ ప్రియమైన ప్రియతమ నాయకుడు నీకు నాయకుడు కాడా? ఏమండి? అందుకేనండి, అందుకే 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 దేవుడు వీటన్నిటిని వ్రాయించి భవిష్యత్తులో నేనేంటో తెలుసుకోవాలి. ఎందుకు అక్షరాన్ని పెట్టాడు? ఎందుకు భాషను పెట్టాడు? ఈ ప్రతి భాషలో ప్రతి మాట వ్రాయబడి భద్రపరచబడాలి. ఏమండి, ఈరోజు తెలుగులో నిజంగా మీకు గత ఎపిసోడ్లో చెప్పాను, తెలుగులో నిజంగా అయ్యర్ నిజంగా కష్టపడకపోతే, ఆనంద్ అయ్యర్ ఆయన కష్టపడకపోతే తెలుగు భాషలోని ఈరోజు బైబిల్ తర్జుమ అయ్యేదా? ఈ మహాజ్ఞానాన్ని తెలుగులో పుట్టిన మనం తెలుసుకుని ఉండేవాళ్ళమా? అది ప్రపంచానికి ఈరోజు ప్రకటించడానికి సిద్ధపడే వాళ్ళమా? ఆలోచించండి రా, ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? ఎందుకు దేవుని గురించి వెనకబడిపోతున్నాం? నీకేదైనా కలిగితే పదిసార్లు గొప్పగా చెప్పుకునే మనసున్న మనిషి అవునా? నీకేదైనా చిన్న చిన్న అధికారం కలిగితే చాలండి, అప్పుడప్పుడు ఎవడో పనికి మన కార్పొరేటర్కి దండేశాడు అనుకోండి, అంతే ఫేస్బుక్లో పెడతారండి. ఆఫ్టర్ ఆల్ ఆడు కార్పొరేటర్రా, నీ వీధులు తుడుచుకునే కార్పొరేటర్ సంబంధించిన వాడు, వాడు నీ మెడలో ఒక వాడిపోయే దండ ఎలా వేసాడో లేదో అంతే. ఇంకా ఆ ఫోటోయే నీకు ఏంటది, ప్రొఫైల్ పిక్ అదే, నీ ఫేస్బుక్ పిక్ అదే. ఒక చిన్ని వాడు నీకేదో సన్మానం చేసినంత మాత్రం గొప్పగా చెప్పుకునే నీవు, నిన్ను పుట్టించి లోకాన్ని కలుగజేసి సకల లోకాలని నడిపిస్తున్న ఆ మహాశక్తిని గురించి ఎందుకు నువ్వు చెప్పలేకపోతున్నావు? ఎందుకు నువ్వు ప్రకటించలేకపోతున్నావు? ఆయన రాజు కాడా? ఆయన నాయకుడు కాడా? ఆలోచించండి, చెప్పాలండి. అందుకే దాన్ని వ్రాయించాడండి, భద్రపరిచాడండి మన కోసం. భద్రపరచబడిన మాటలను చదువుకొని ఎంతమందికి చదువుకొని రకరకాల భాషలు ఆయా భాషలు మాట్లాడు వారికి, ఎస్ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ భవిష్యత్తులో ప్రపంచంలో ఆయా భాషలు మాట్లాడే వారికి మహాజ్ఞానాన్ని ప్రకటించబోద్ది. రాసుకోండి, దిస్ ఇస్ ఫ్యూచర్, భవిష్యత్ ఇది. బైబిల్ అండి, బైబిల్ని బట్టి, బైబిల్ని బట్టి మేము తీసుకున్న ప్రతి నిర్ణయం. ప్రపంచంలో ఆయా భాషలో మాట్లాడే వాళ్ళకి ఆయా భాషలో రాయబడిన జ్ఞానం చదువుకోవడం కాదు. ఏమండి, ఇంగ్లీష్ భాషలో ఏ జ్ఞానం ఉందండి? రష్యా భాషలో ఏ జ్ఞానం ఉందండి? జర్మనీ భాషలో ఏ జ్ఞానం ఉందని వారి దిక్కుమాల పుస్తకాలు చదివి నేర్చుకోవడానికి కాదు. దేవుని యొక్క ఉన్నత స్థితిని, దైవత్వాన్ని గూర్చిన మహాజ్ఞానాన్ని ప్రపంచ ఆయా భాషలు మాట్లాడు వారికి తెలియాలి, తెలుసుకోవాలి వాళ్ళు. అలా తెలుసుకోవడానికి నువ్వు ఒక రాజు అయితే ప్రకటించు, త్యాగం చెయ్యు. ఎందుకంటే దేవుడే అన్నాడండి, రాబోయే వారు కూడా దీని గురించి ప్రకటించాలి. కీర్తన గ్రంథం 102వ కీర్తనలోని 22వ మాట అండి. కీర్తన గ్రంథం 102వ కీర్తన, 102వ కీర్తనలోని 22వ వచనం అండి. ఏమంటున్నాడు అక్కడ? వచ్చు తరము తెలుసుకున్నట్లుగా ఇది వ్రాయబడవలను. వచ్చు తరం ఏమండి, భవిష్యత్తులో కొన్ని తరాలు రాబోతున్నాయి కనుక ఇప్పటికీ మన దగ్గర ఉన్న మహాజ్ఞానాన్ని ఒక హిందీలోను ఒక ఇంగ్లీష్లోను భద్రపరిచి పెట్టాం. వచ్చు తరాలు చదువుకోవాలి, మన పిల్లల 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 తరాలు. ఆహా, బైబిల్ అంటే ఇంత మహాజ్ఞాన గ్రంథమా? ఒరే, ఎప్పుడో చెప్పారా కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ గ్రహాలలో జీవి నివసించదని వాళ్ళు రాది గ్రేట్ బైబిల్ని బట్టి చెప్పారా? హ్యాట్స్ ఆఫ్, వారు నమ్మిన దేవుడు రా నిజమైన దేవుడు అని రాబోయే తరాల కోసం ఈ రోజు నువ్వు చెప్పే జ్ఞానాన్ని పదిలపరచగలుగుతున్నావా? భద్రపరచగలుగుతున్నావా? ప్రకటించగలుగుతున్నావా? క్రైస్తవుడా, ఏం చేయగలుగుతున్నావు అయ్యా? దేవుని కోసం నీ ప్రణాళిక, ఎప్పుడు చూడు భార్యకి ఏం కొనాలన్న ప్రణాళిక, నీ పిల్లలకి ఎంత ఆస్తులు సంపాదించాలన్న ప్రణాళిక, నువ్వెంత కూడగట్టుకోవాలన్న దిక్కుమాల ప్రణాళికలే ఇవన్నీ కూడా. నువ్వు నీ పిల్లలు మట్టి కొట్టుకుపోతారయ్యా,
చస్తారు ఏదో ఒక రోజు, కానీ చావని వచ్చు తరములు తెలుసుకునే మహాజ్ఞానాన్ని నువ్వు ప్రకటించడానికి ఈరోజు ఈ తరములో నువ్వు బ్రతుకున్నప్పుడు నాంది పలకగలవా, పునాది వేయగలవా, అందుకు నీ కష్టాన్ని ధారపోయగలవా? ఆలోచించయ్యా, ఏం చేయగలుగుతున్నావు దేవుని కోసం? దేవుని నమ్మానని మాటలలో చెప్పడం కాదు, దేవుని నమ్ముకున్నానని వేషధారణలో నటించడం కాదు, దేవుని గురించిన మహాజ్ఞానాన్ని ప్రకటించగలగాలి. అవునా? అందుకేనండి ఈ ప్రపంచ భాషలలో ఉన్న ప్రజలను కాపాడడానికేనండి తండ్రి అయిన దేవుణ్ణి ఒక మహారాజుగా, ఒక మహాతండ్రిగా ఈ ప్రపంచానికి బయలుపరచడానికి వచ్చిన ఒక మహాత్ముడండి. ఆయన గురించి ఏం రాయబడిన చూడండి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం. అద్భుతమైన మాటలండి ఇవన్నీ, ప్రకటన గ్రంథం, దేవుడు రాయించిన మాటలండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9-10 వచనాలండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9-10 వచనాలండి. అటు తరువాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుంచి, ప్రతి వంశములో నుంచి, ప్రజలలో నుంచి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుంచి వచ్చి ఎవడును లెక్కింపజాలని గొప్ప సమూహం కనబడింది. ఎలా వచ్చారు వీళ్ళంతా? ఎలా వచ్చారు యేసు దగ్గరికి? వీళ్ళంతా ఎలా వచ్చారు చెప్పండి? ఎవరెవరు వచ్చారంటే మళ్ళా చదవండి ఆ మాట. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని గొప్ప సమూహం. మరింత గొప్ప సమూహం రావాలి అంటే నువ్వేం చేయాలి? నువ్వేం చేయాలి? ఆయా భాషలు మాట్లాడు వారు రావాలి అంటే ఆ భాషలు మాట్లాడే వారికి నీ దేవుడు గొప్పతనం ఏంటో, నీ దేవుని యొక్క మహాజ్ఞానం ఏంటో నువ్వు తర్జుమా చేసి ఇవ్వగలుగుతున్నావా, పంపగలుగుతున్నావా, వాళ్ళకి చెప్పాలి అని ఆశపడగలుగుతున్నావా? నీవు ఏం ఆశపడుతున్నారండి? ఏమి ఆశలు పడుతున్నారు? ఏమి కలలు కంటున్నారు చెప్పండి? వారు వచ్చి ఏమన్నారట? వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసనం ఎదుట, గొర్రెపిల్ల ఎదుట నిలువబడి సింహాసనాసీనుడైన మా దేవునికి, గొర్రెపిల్లకును, మా రక్షణకి స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. ఇది ఎప్పుడు జరుగుతుందో చెప్పండి. బైబిల్లో దేవుడు రాయించిన ఈ మాట ఎప్పుడు నెరవేరుతుంది మీరు చెప్పండి? ఎవరు నెరవేరుస్తారు? దేవుడా. నెరవేర్చవలసింది మనం, ప్రకటించవలసిన బాధ్యత మనది, దేవుని గురించిన ఉన్నత స్థాయిని ప్రచురించవలసిన బాధ్యత మనదండి. ప్రకటించాలండి, ప్రకటించాలి. ఎంతమంది ప్రకటించగలుగుతున్నారు? ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి లెక్కింపజాలని గొప్ప సమూహం వస్తుందండి. మీరు ప్రకటించి చూడండి, ప్రకటించడానికి మీరు ప్రయత్నం చేసి చూడండి. దేవుడు భవిష్యత్తు చెప్పేశాడు, దిస్ ఇస్ ఫ్యూచర్. ప్రకటన గ్రంథం 7:9-10 వచనాలు ఉన్నది భవిష్యత్తు. మరి గొప్ప జనసమూహం యేసు ప్రభుని అంగీకరించి ఆయనకు తండ్రి అయిన దేవుడు, సింహాసనాసీనుడు, నీవే మా దేవుడు అని ఒప్పుకోవాలి అంటే ఆ భాషలలో ఉన్న వాళ్ళ దగ్గరకు మహాజ్ఞానం వెళ్ళి తీరాలి. అంటే వెళతాదా? ఎస్, వెళతాది. అలా వెళ్ళటంలో నిలబడేదే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్. అలా ప్రకటించడంలో ఉన్నది సార్వత్రిక క్రీస్తు సంఘం. అవునండి, ఎస్, ఈ సంఘం చేపడుతుంది ఆ ప్రణాళిక. యావత్తు ప్రపంచానికి దేవుని యొక్క మహత్యాన్ని గురించి, ఆయన దైవత్వాన్ని గురించి చెప్పడానికి సిద్ధపడుతుందండి. అవునండి, అవునండి. ప్రకటన గ్రంథం చూడండిరా, చూడండి. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 1వచనం నుంచి చూడండి ప్రియులారా. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం, దేవుడు భవిష్యత్తును గురించి వ్రాయించిన మాటలు. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 1వచనం నుంచి నేను చదువుతున్నాను, చూడండి ప్రియులారా. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగువచ్చుడు చూచితిని, ఆయన మేఘము ధరించుకుని ఉండెను, ఆయన శిరస్సు మీద ఇంద్రధనుస్సు ఉండెను, ఆయన ముఖము సూర్యబింబం వలె, పాదముల అగ్నిస్తంభం వలె ఉండెను. ఏం చెప్పబోతున్నాడు, ఏం చెప్పాలనుకుంటున్నాడు చూడండి. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను. విప్పబడిందది యేసుక్రీస్తు వారు విప్పారు దాన్ని, తన మరణం ద్వారా విప్పాడు. ఆయన తన కుడిపార్శ్వమున, తన కుడిపాదమును సముద్రము మీద, ఎడమ పాదం భూమి మీదను మోపి సింహము గర్జించినట్లు సింహ గర్జన చేస్తున్నాడటండి. గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములు పలికెను. ఉరుములలోని శబ్దాలు ఉన్నాయా?
భాషలో ఎలాగైతే అర్థాలు ఉంటాయో ఉరుములలో కూడా దేవుడు సమాచారాన్ని చెప్పాడట. అప్పుడు ఆ ఏడు ఉరుములు పలికినప్పుడు నేను రాయబోతుండగా, పాపం యోహాను గారికి అర్థమైపోయిందా ఉరుములను సందేశం ఏంటో, రాయబోతుండగా నాలుగో వచనం, ఏడు ఉరుములు పలికిన సంగతి ముద్ర వేయము, వాటిని వ్రాయవద్దని పరలోకము నుండి ఒక స్వరము పలుకుట వింటిని. మరియు సముద్రము మీదను భూమి మీద నిలిచి ఉండగా నేను చూచిన ఆ దూత తన కుడిచేయి ఆకాశము తట్టు ఎత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని భూమిని అందులో ఉన్న వాటిని సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములు జీవించుచున్న వాని తోడు ఒట్టు పెట్టుకుని ఇక ఆలస్యం ఉండదు అని. చూడండి ఈ మాట ఏడవ వచనం, ఏడవ దూత పలుకు దినములలో అతడు బోర ఓదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము, ఏమంటున్నాడండి, దేవుడు తన దాసులకు ప్రవక్తలకును తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. మీరు ప్రకటించే ఈ మాటలు యేసుక్రీస్తు రాజ్యమును గురించిన సువార్త అయితే అందులోనేనండి మర్మం. మర్మం ఉందట, ఏముందట, మరలా చదవండి ఏడవ వచనం ఏమండి, ఏడవ దూత పలుకు దినములలో అతడు బోర ఓదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము. సువార్త ప్రకారము అంటే సువార్తలో దేవుని మర్మం ఉందా? అవును, సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. అంటే నువ్వు ప్రకటించే సువార్తలో మహాజ్ఞానాన్ని దేవుడు దాచి మర్మాన్ని దాచి చెప్పు నా కొడుకు గూర్చి ఏమని చెప్పాలి, నీ మాటలలో ఏమని చెప్పాలి, నీ మాటలలో ఎవరిని గూర్చి చెప్పాలి, ఎవరి ప్రతి నాలుకైతే మహిమ పరచాలో, ప్రతి మోకాళ్ళు ఎవరిని గూర్చి అయితే వంగాలో, దాని గూర్చేనండి చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు, ఎందుకని నామాన్ని వంగాలి, ఎవరి నామాన్ని వంగాలి, ఎవరి నామాన్ని వంగాలండి, చూడండి ప్రకటన గ్రంథం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం, పెద్దలు ఒకడు ఏడవముకు ఇదిగో దావీదు చిగురని యూదా గోత్రపు సింహము, ఏడు ముద్రలు తీసి గ్రంథమును ఇప్పటికై జయము పొందినని చెప్పెను. అప్పుడు ఏం జరిగిందండి, అప్పుడు ఏం జరిగింది చూడండి 9వ వచనం, 9వ వచనం, ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని, యేసుప్రభువుతో అంటున్న మాట, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడు అయ్యావయ్యా. ఎందుకో తెలుసా, నీకు వచ్చిన అర్హత ఎందుకు వచ్చిందో తెలుసా, నీవు వధింపబడిన వాడవై నువ్వు చంపబడ్డావు, సిలువ వేయబడ్డావు, అదే సువార్త కదా, యేసు మరణ సమాధి పునరుద్ధానాలే సువార్త కదా. మరి సువార్తను ప్రకటించకుండా గుడిలోకి వెళ్ళి ఎడుతావేంటి 40 రోజులు లెంట డేస్ అని, ఏమయ్యా రాజు ఎడుతున్నావేంటి, యుద్ధానికి శత్రు వస్తానంటే రాజులు ఆరు కోట్లకి వెళ్ళి ఎడుతున్నాను కూడా నువ్వేం రాజురా, అరే వీరుడుగా ఎదురు నిలబడు, సాహసవంతంగా యుద్ధం చేయి. అదేనండి మన రాజు చేసిన పని ఏంటి, నీ వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ, ఇక్కడ చూడండి అంటున్నాడు ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ, ఈ పదం ఎందుకు ప్రయోగించాడు, ఎన్ని భాషలు ఏ భాషను మాట్లాడినా 7139 భాషలు ఒకవేళ ఈరోజు ప్రపంచంలో ఉంటే ఆ 7000 భాషలు మాట్లాడు వారి కోసం ప్రాణం పెట్టాను నేను, ఆ భాషలు మాట్లాడు వాళ్ళందరూ నా ప్రజలు, వాళ్ళ కోసం నేను చచ్చిపోయానయ్యా. అదేనండి సువార్త మర్మం, ఆ సువార్త వెనక ఉన్న దైవ రహస్యం, ఆ ప్రపంచ భాషల వెనక ఆ భాషలను నువ్వు ప్రకటించవలసిన సువార్త రహస్యం అది. నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజలోను ప్రతి జన్మలోనూ దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. అవునా, రాజులయ్యారు మీరు, యాజకులయ్యారు మీరు, అందుకే కదండి ప్రాణం పెట్టాడు, ప్రాణం పెట్టాడు కదా, ప్రాణం పెట్టాడు కాబట్టి అందుకే ఫిలిప్పి పత్రులు ఏమన్నాడు చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, అందుచేత, అందుచేత, ఎందుచేత, ఎందుచేత, ప్రాణం పెట్టినందుచేత, కొంచెం పైకెళ్ళండి అర్థమవుతుంది ఏమండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదువుదామండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం నుంచి, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడుతున్నాడు కదా, మరణము పొందునంతగా అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనిన అందుచేత పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్నవారిలో గాని భూమి క్రింద ఉన్నవారిలో గాని
ప్రతి మోకాలు యేసు నామమున వంగునట్లు ప్రతి వాని నాలుక తండ్రైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని రాజని ఒప్పుకొనునట్లు దేవుడు ఆయనను అత్యధికముగా హెచ్చించి ప్రతి నామమునకు ఏ భాషలోనైనా సరే ఏ భాషలోనైనా సరే ప్రతి భాషలోన ప్రతి నామము కంటే పైనామము ఆయనకు అనుగ్రహించెను. ఏ భాష, ఎనీ లాంగ్వేజ్, 7,000 భాషలలో ఉన్న ప్రపంచంలో అన్ని భాషలలో ది బెస్ట్, ది వన్ అండ్ ఓన్లీ, ఏమండి, ది పినాకిల్, ఏది అదేనండి, యేసునామం. ప్రాణం పెట్టిన యేసునామం గొప్పది. ప్రకటించవా భాషలలో? ఆ భాషలో నీకు వచ్చిన భాషలు ఏంటంటే కాసరపేసర భాషలు వచ్చి నీకు గెంతడం, చర్చిలోని భాషలు అనుకున్నావా? అవన్నీ దొంగ భాషలు అయ్యవన్నీ నీ. నువ్వు మాయ మాట్లాడే మాయ భాషది, జాదుగాడి భాషది, అవి దేవుడి భాషలు అని చెప్పుకున్నావా? చే, కాదు, ప్రజలకు అర్థమయ్యే భాషను మాట్లాడు. అర్థం కాని 10,000 మాటలు మాట్లాడేందుకు పౌలదే కదా అన్నాడు. ఎందుకు అర్థం కాని 10,000 మాటలు మాట్లాడుకుంటే మనుషులకు అర్థమయ్యే ఒక్క మాట మాట్లాడు చాలు. యేసు రక్షణ గురించి చెప్పి ఒక మాట మాట్లాడు, అదే భాష యొక్క అర్థం. అది నువ్వు గ్రీకులో చెప్తావు, హిబ్రూలో చెప్తావు, తెలుగులో చెప్తావు, ఇంగ్లీష్లో చెప్తావు, హిందీలో చెప్తావు, చాయిస్ ఈజ్ యువర్స్, నీదే. చెప్పు, యేసు లోక రక్షకుడని చెప్పు, అది దేవుని రహస్యమని చెప్పు. అందుకే ఇన్ని భాషలు చెప్పినా, ఇన్ని భాషలు దేవుడే మార్చినా, ఈ భాషలో చెదరగొట్టినా వాడు దేవుని తెలుసుకోలేకపోయారు, యేసును తెలుసుకోలేకపోయారు. కాబట్టి నిజమైన యేసును, దేవుణ్ణి తెలియజేసే వారందరి భాషలోనికి మహాజ్ఞానాన్ని నువ్వు తీసుకుని వెళ్ళాలి. అందుకే యేసును పంపాడు, అపోస్తుల ద్వారా ప్రకటించాడు, వారు ప్రకటించారు. ఈ తరంలో నువ్వు జన్మించావు, నువ్వు ప్రకటించాలి, ఆ బాధ్యత నీది. ఎవరికి చెప్పగలుగుతున్నావు, ఎంతమందికి చెప్పగలుగుతున్నావు, ఎన్ని భాషల్లో చెప్పగలుగుతున్నావు, దానికోసం ఏది నీ ప్రయత్నం, ఏది నీ త్యాగం, ఏది నీ యాగం, ఏది లేదు, లేదర్రా. క్రైస్తవం ఇటుపోతుంది, భయంకరమైన దుర్భాషలాడే దొంగ భాషల వైపు తిరిగిపోయి దేవుని యొక్క మహాజ్ఞానాన్ని ప్రక్కకు నెట్టి మాయ బోధల వైపు తిరిగిపోయిందండి. అందుకేనా దేవుడు ఈ భాషలు ఇచ్చాడు? ఆ రోజు భాషను తారుమారు చేసింది నువ్వు ఆయనను గురించి తెలుసుకోవాలని, తన సంకల్పం నెరవేరాలని. మరి ఈరోజు నువ్వు మాట్లాడే భాష ఎలా మారిపోయిందండి? ఈరోజు క్రైస్తవ్యం, దేవుని పిల్లలారా, నా ఆవేశం వెనుక ఉన్న అర్థం ఒక్కటే, ఏంటో తెలుసా? ఏ భాషలలో ఉన్న ఏ జనమైనా సరే పరలోకమందున్న ఒక మహాదేవుడు ఉన్నాడని, ఆయన తప్ప వేరే దేవుడు లేడని, ఒకే నామాన్ని యావత్తు ప్రపంచం ఎవరైనా వంగాలి అని ఆ రోజు నెబుకద్నెజరు చెప్పిన మాట, ఆ తర్వాత దర్యావేషు చెప్పిన మాట, ఈ తరంలో ఒక జైశాలి చెప్పిన మాట అయినా, ఒక ప్రసన్నబాబు చెప్పిన మాట అయినా అదే, ఆయన నామాన్ని వంగాలి. నువ్వు ఏ భాష వాడివైనా సరే, నువ్వు ఏ జాతి వాడివైనా సరే, తెలుసుకోవాలనుకున్నావు రా, చెబుతాను ఆయన గొప్పతనాన్ని, ఆయన మాటలలోని పరమార్థాన్ని నీకు చెబుతాను. వినాలి అనుకుంటే రా. దేవుని పిల్లలారా, ప్రపంచ భాషల వెనుక దేవుడు ఎందుకు తన రహస్యాన్ని దాచి ఉంచాడు తెలుసా? తన కుమారుని గూర్చి, తన నామాన్ని గూర్చి సకల జనులకు ప్రకటించబడాలి. అవును, సకల జనులకు ప్రకటించబడాలి. అలా ప్రకటించబడటం కోసమేనండి ఆ రోజు దేవుడు ఒక రాజుని ఏర్పాటు చేసుకున్నాడు. ఎవడు? ప్రపంచ చక్రవర్తి నెబుకద్నెజరు. చెప్పరా నా కోసం, చెప్పు అయ్యా. చెప్పడం ఏంటయ్యా? తాకీదులు రాయించి పంపుతా, నువ్వే నిజమైన దేవుడు అని సకల భాషల్లో ఉన్న వాళ్ళందరూ తెలుసుకోండి రా, రాజ్యంలో ఉన్న వాళ్ళు తెలుసుకోండి రా. చదువుకున్నారు కదా దానియేలు గ్రంథం, దర్యావేషు వ్రాయించాడు ఏమని దానియేలు, దేవుడు నిజమైన దేవుడు తెలుసుకోండి ఎప్పటికైనా సరే. అలా నువ్వు ఈరోజు ఈ తరంలో పుట్టినందుకు ఎంతమందికి నువ్వు నమ్మిన దేవుని గురించి నువ్వు ప్రకటించగలుగుతున్నావు? చెప్పు, చెప్పు, ఆయన లక్షణాలేంటో చెప్పు, ఆకాశమునకు భూమికి సర్వానికి ఆయనే దేవుడని చెప్పు, ఆ దేవుడు పంపగా వచ్చిన కుమారుడు క్రీస్తుని చెప్పు, ఆయన కోసం ప్రాణం పెట్టిన త్యాగశీలని చెప్పు, ఆ నామాన్ని ప్రతి వాని మోకాలు వంగాలని చెప్పు. ఇదేనండి రాజ్య సువార్త ప్రకటించబడాలి అన్న ప్రపంచ భాషలలో ఆ రోజు దేవుడు, ఆ రోజు బాబెలును అనుకున్న వెనక దాగి ఉన్న దైవ రహస్యం, నా నామం ప్రకటించబడాలి, ఈ ప్రజలందరూ నన్ను దేవునిగా గుర్తించాలి, నేను పంపిన కుమారుని రక్షకునిగా అంగీకరించి స్వీకరించాలి, అదండి ప్రపంచ భాషల వెనక ఉన్న దేవుని రహస్యం. ఆ రహస్యాన్ని ఛేదించిన నీవు ఈరోజు దానిని నెరవేర్చడం కోసం
ఒక రాజుగా, ఒక యాజకుడుగా, ఆయన కుమారుడుగా, వారసుడుగా ఏం చేయగలుగుతున్నావు నీ జీవితంలో? ఆలోచించుకోండి. చనిపోయే ముందు దేవుని కోసం ఘనకార్యాన్ని చేసి రాజులా చావండర్రా, బిచ్చగాడిలా చావకండి, దౌర్భాగ్యుడిగా చావకండి, రోషం కలిగిన వాడుగా రాజుగానే మరణించండరా, వీర మరణం పొందండర్రా. దానికోసం ఏం చేయాలో ఇప్పటి వరకు మీరు విన్న మాటలే సాక్ష్యం.